పరలోకమందున మా తండ్రి మళ్ళా తిరిగి ఈ ప్రతికూల పరిస్థితుల్లో స్థానిక సంఘము తండ్రి ఏ విధముగా తండ్రి ఈ కష్టకాలంలో సమాజానికి తండ్రి సహాయంగా ఉండాలో కొన్ని విలువైన లోతైన సంగతుల తండ్రి మాతో అందరితో మీరు మాట్లాడండి. ఇవి కేవలం తండ్రి మాట్లాడుకునే సంగతులుగా ఉండిపోక వారి వారి ప్రాంతాల్లో వారి వారి సంఘాలుగా తండ్రి వారి తగిన క్రియను జరిగించడానికి వారితో నేరుగా ఈ వాక్యమును బట్టి మాట్లాడండి. అవకాశం ఉండి రాలేని వారిని క్షమించండి. ఈ ప్రమాదాల మధ్య తండ్రి మీ సన్నిధిలో ఉండడం ఎంతైనా శ్రేయస్కరం తండ్రి. ఆగ్రహింపును వారికి దయచేయండి. తెలియక నిర్లక్ష్య వైఖులో ఉన్న వారిని గద్దించండి. చెబుతున్న నాతో మాతో తండ్రి మీ ఆత్మ సహాయమును మెండుగా మాకు అనుగ్రహించండి. వింటున్న ప్రతి ఒక్కరికి తండ్రి తగిన బాధ్యతను మీరు నేర్పిస్తారని కోరుతూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. కొన్ని బలమైన సంగతులు మనం నేర్చుకుందాం. ఇటీవల కాలంలో ఎక్కువగా అనేక మంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఈ కరోనా టైంలో లేదా ఈ భయంకరమైన మారణ హోమం మధ్య విశ్వాసులుగా సంఘముగా మనం ఏం చేయాలి అని. భయపడి అందరిలాగే మనం కూడా తలుపులు వేసుకుని లోపల ఉండిపోవాలా, మనం కూడా అన్నిటిలాగే షరతులు పాటించాలా, లేదా ఇంకేమన్నా బైబిల్ మనకు చెబుతుందా అని చిన్న వివరణ. మీ ఆరోగ్యానికి సంబంధించిన మీ జాగ్రత్తలు మీరు పాటిస్తూనే బైబిల్ చెబుతుంది. ఇతరుల యొక్క కష్టాలను కన్నీళ్లను ఇబ్బందులను కూడా తీర్చవలసిన బాధ్యత మన మీద ఉంది. ఇది తగిన సమయం అని బైబిల్ చెబుతుంది. క్రైస్తవులు ఈ మధ్య సైలెంట్ అయిపోయారు. ఎంతమంది గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ చరిత్రను మీరు గమనించండి. ప్రేగు వ్యాధి వచ్చింది చాలా నాల క్రితం. అందరూ వారి ఇళ్లలోకి వెళ్ళిపోయి దాక్కుండిపోయింది ప్రపంచం. కానీ ఒకే ఒక్క క్రైస్తవ సంఘం మాత్రం అలా నిలబడి సమాజానికి సేవ చేసింది. క్రైస్తవులు ఇలాంటి భయానికమైన వ్యాధులు మరణ సంబంధమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేస్తారు అంటే వారి జీవితాన్ని వారి ఆరోగ్యాన్ని పణముగా పెట్టి చావుతో చలగాటానికైనా మేము సిద్ధం, పరిచర్య చేయడానికని ముందుకు వచ్చిన వారు క్రైస్తవ బిడ్డలు, సంఘ విశ్వాసులని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ఈ టైంలో మనం ఏం చేయాలి అంటే మరలా నేను చెప్తున్నాను, మీ జాగ్రత్తలు మీరు పాటిస్తూనే ఇతరులకు పరిచర్య చేయడానికి ఇది తగిన సమయము. పొరుగు వారికి పరిచర్య జరిగించడం తగిన సమయం ఇది. పొరుగువారంటే మీ చుట్టాలు కాదు, పొరుగువారంటే మీ బంధువులు కాదు, పొరుగువారంటే ఎవడైతే కష్టాలు కన్నీళ్ళు ఇబ్బందులు ఒంటరితనంలో బాధపడుతున్నారో అట్టివాడికి సహాయకుడిగా నిలబడమే పొరుగువారిని పరిచర్య చేయడం, ప్రేమించడం. ఈరోజు ఒక విచిత్రమైన అధ్యాయంలోనికి మనం బయలుదేరుతాం. ఇది అందరూ వినాలి. ప్రతి స్థానిక సంఘం తగిన నడవడుకు నేర్చుకోవాలి. మరి ఇన్ని రోజులు సంఘాలన్నీ ఏం చేస్తున్నాయంటే ఏం చేయట్లేదు, ఖాళీగా ఎగ్గొట్టేసి సంఘాలు భలే లేవని సెలవులు ఇచ్చినట్టుగా, స్కూల్ పిల్లలకి సెలవులు ఇచ్చినట్టుగా ఎవరింట్లో వాళ్ళు కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. ఇది సంఘం కాదు. ఎవరికి వారి ఇంట్లో కూర్చొని కార్యక్రమాలు కాలయాపనలు చేస్తూ ఏ వండుకుని తినాలి, ఏ జాగ్రత్తలు పాటించాలి, ఏ మెడిసిన్ తెచ్చుకోవాలి, ఏ ఆకులు నూరుకుని తాగాలి, ఇంకా ఏ ఆసనాలు వేయాలి, ఏ శ్వాస పీల్చుకోవాలి, ఇలాంటి చెత్త వైరాగ్య సంబంధమైన పనికి మాలిన విషయాలు నేర్చుకుంటున్నారు తప్ప బైబిల్ చెప్తుంది ఈ టైంలో సంఘం ఏం చేయాలి. ఇదే కాదు, రాను రాను రకరకాల గొడ్డు పరిస్థితులు వస్తాయి. ఈ టైంలో స్థానిక సంఘం చేయాల్సిన పని ఏంటి? ఎక్సర్సైజులు కాదు, అవి వద్దనుకున్న మీరు చేయాల్సింది ఫుడ్ని ఎలా తీసుకోవాలన్న విషయాలు కూడా కాదు, అది కూడా నేను వద్దనట్లేదు. కానీ వీటన్నిటికన్నా ప్రాముఖ్యంగా సంఘము చేయాల్సిన ఒక ప్రాముఖ్యమైన సంగతి ఉంది.
ఏంటది చూద్దాం ఒకసారి, పరిశీలనలోకి వెళ్దాం. అందరూ బైబిల్ తీయండి, అందరూ బైబిల్ తీయాలి. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన రెండవ పత్రిక 8వ అధ్యాయం. కొరింథీ సంఘానికి రాసిన రెండవ పత్రిక 8వ అధ్యాయం మొదటి వచనంలో ఉంటే, సమయం మందే గనక ఇబ్బంది పడేవారు ఎవరో లేరు గనక కొంచెం ఆగాగి పరిశీలించవలసిన తగిన సమయం అనుకుంది గనక ప్రతి పదాన్ని జాగ్రత్తగా చూద్దాం. ఒక విధంగా కరోనా రావడం వాక్యాన్ని బాగా తెలుసుకోవడానికి మంచి అవకాశం అనుకుంటున్నాను నేను. నిజంగా బాగా ఎక్కువ చదువుకోవచ్చు, ఎక్కువ వినొచ్చు, ఎక్కువ నేర్చుకోవచ్చు, ఏమన్నా లోపాలుంటే సర్దుకోవచ్చు. కాబట్టి ఇది ఘోరమైన పరిస్థితి ఏం కాదు, కానీ దేవుని పిల్లలకి అనుకూలమైన సమయమే. చూద్దాం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాం. ఏలయనగా వారు ప్రభు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి యాగుదాం. కొరింథీ సంఘానికి ఒక సంఘాన్ని వాడికగా, వేదికగా, లేదా ఒక మాదిరిగా చూపిస్తున్నారు. ఏ సంఘాన్ని చదవాలి. అందుకే కరోనా టైం మంచి బైబిల్ స్టడీ టైం అన్నమాట. మళ్ళీ కళ్ళెట్టి చదువుతాం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయచ్చు. మరలా నేను చిన్న ప్రశ్న అడుగుతున్నా, కొరింథీ సంఘానికి ఒక గొప్ప మాదిరిని, ఒక సంఘాన్ని చూపిస్తున్నాడు, లేదా సంఘములను చూపిస్తున్నాడు. ఏ సంఘాన్ని? మాసిదోనియా సంఘం కాదు, మాసిదోనియా సంఘములు అన్నాడు. అంటే మాసిదోనియా అనే సంఘం లేదు, గుర్తుపెట్టుకోండి. మరలా నేను చెప్తున్నా, మాసిదోనియా అనే సంఘం లేదు, మాసిదోనియా ప్రాంతంలో సంఘాలు ఉన్నాయి. కొరింథీ పేరు మీద సంఘం ఉన్నట్టు, దెసలోనిక పేరు మీద సంఘం ఉన్నట్టు, ఎబ్రీ పేరు మీద సంఘం ఉన్నట్టు, మాసిదోనియా పేరు అడ్రస్ కాదు, మాసిదోనియా ఏరియాలో అడ్రస్ కలిగిన సంఘాలు ఉన్నాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి వీలైతే ఏంటో సంఘాలు అంటే, ఒకటి ఫిలిప్పీ సంఘం, రెండు దెసలోనిక సంఘం. అందుకే చూడండి, మాసిదోనియా సంఘములకు, 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 ఏవి ఆ సంఘములు? ఫిలిప్పీ, దెసలోనిక, ఇవి మాసిదోనియా అనే ఒక పెద్ద పట్టణాన్ని ఆనుకున్న సంఘాలు ఇవి. ఒక మాటలో చెప్పాలంటే పేరు గొప్ప ఊరు దెబ్బ అంటారు చూసారా. ఆ ఊర్లు మాసిదోనియా కల్చర్ లేదా వారి యొక్క నాగరికత బాగా వెలసిల్లిన నాగరికత అయినా వీరు బతుకుతున్నది మాత్రం కడు పేదరికంలో బతుకుతున్నారు. ఎవరు? ఫిలిప్పీ సంఘం, మాసిదోనియా సంఘం. ఒక మాటలో చెప్పాలంటే మాసిదోనియా అంటే దాని అర్థం గుర్తుపెట్టుకోండి, ఈ దెసలోనిక సంఘం. ఈ రెండు సంఘాలు లేదా ఈ ఆవరింపబడిన బెరయా సంఘం కానీ ఈ ప్రాంతాల్లో ఉన్న సంఘము, సార్వత్రిక సంఘము, మాసిదోనియా ఏరియాలో ఉన్న భాగాలు వేరుగా ఉన్న సంఘముగా ఉన్న సంఘము నిరుపేదరికంలో ఉందట. ఎందుకు విషయాలు చెప్తున్నాడంటే, పేదరికంలో ఉన్న వీరు పేదలకు సహాయం చేయడానికి సిద్ధపడ్డారట. ఎవరు? మాసిదోనియా ప్రాంతంలో ఉన్న సంఘాలు వారు. అంటే ఏం జరుగుతుందో నిజంగా చదువుతుంటే, కొరింథీ సంఘాన్ని లాగా ఒకటి కొట్టి, మళ్ళీ చెప్తున్నాను, ఆ సంఘాన్ని అక్కడ కొట్టడమే కాకుండా ఈరోజున ప్రతి స్థానిక సంఘాన్ని ఇలాంటి భయంకరమైన కష్టకాలాలు, గొడ్డి పరిస్థితులు వచ్చినప్పుడు నీరసించిపోయి సుఖానికి అలవాటు పడిన సంఘాలని, కొరింథీ సంఘాన్ని ఆ రోజు కొట్టి ఆ సంఘంతో మనల్ని కొట్టిస్తాడు. కొట్టించడం అంటే గోమె కొట్టడం అనమాట. బాగా నిద్రపోతున్న వాడికి నిద్ర లేగరా లేగరా అన్నప్పుడు లేలేదు అనుకోండి, ఏం చేయాలి? లాగొట్టి పీకాలి. అప్పుడు కోపం వచ్చి ఇంక నిద్ర రాదు. ఇక నేను సరదా అంటున్నాను, అది సీరియస్గా ఏం చేశారు కనుక. జరుగుతున్న సంగతి ఏంటంటే, ఏలయనగా వారు ప్రభు శ్రమల వలన
మరియు వారు నిరుపేదలైనను ఈ కృప విషయములో పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొంది విషయములోను మనపూర్వకముగా మమ్మును ఏడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలిది కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని సాక్ష్యమిచ్చుచున్నాను. ఒక మాట నేను మరలా అడుగుతున్నా, ఈ టైంలో సంఘాలకి ఏం చేయాలని మీరు పెద్ద ప్రశ్న నన్ను అడిగితే బైబిల్ చెబుతుంది మీరు ఎలా చేయాలి. ఎలా చేయాలి అంటే ఆ రోజు మొదటి శతాబ్దంలో కూడా సంఘాలు గొడ్డి పరిస్థితుల్లో నడిచినప్పుడు అలాంటి టైంలో సంఘాలు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాయట. ఈరోజు సంఘాలు ఏం చేస్తున్నాయి చెప్పండి? ఏం చేయట్లేదు, దొరికిందే సొందని సెటర్ వేసేసి ఇంట్లోకి పోయి ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. ముస్లిం ముచ్చట్లు కాదా చెప్పండి? దొరికిందే అవకాశం అని ఇంకా ఏం చేస్తున్నారంటే మానేశారు. లోకస్తులు భయపడి సంఘస్తులు భయపడితే, లోకస్తులు పారిపోయి సంఘస్తులు పరిగెట్టకపోతే, నేను చెప్తున్నాను, సమాజం కరువుతో రోగాలతో భయంకరమైన పరిస్థితుల్లో విలవిల్లాడిపోతున్నప్పుడు సంఘానికి లేదా సంఘము సమాజానికి పరిచర్య చేయకపోతే ఈ సమాజానికి క్రీస్తు ప్రేమను ఎలా చూపిస్తారు? నేను మరలా అడుగుతున్నాను, ఎన్నో వందల సంవత్సరాలు అయిపోయిందని ప్రేగు వేద వచ్చి, క్షమించండి, పదులు సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటికీ ప్రపంచ చరిత్ర క్రీస్తు సంఘాన్ని గురించి మాట్లాడుకుంటుంది. ఏమని మాట్లాడుకుంటుంది తెలుసా? ఆ రోజుల్లో క్రైస్తవ మిషనరీలు ఇలా చేశారు, స్థానిక సంఘస్థులు వారు వ్యాధులకు పరిస్థితులకు ఎదురెళ్ళిపోయి పరిచర్య చేసి ఇలా చేశారని చరిత్రలో రాసుకున్నారు. నేను అడుగుతున్నా, కరోనా అనేది ఒక చరిత్ర అంశంగా మిగిలిపోద్ది చరిత్రలో. అలాంటి టైంలో క్రైస్తవ సంఘం ఏం చేసిందంటే రాసుకోవడానికి, చెప్పుకోవడానికి, క్రీస్తు ప్రేమను గురించి మాట్లాడుకోవడానికి ఈరోజు సంఘం చేస్తున్న పనులు ఏంటి? ఏం చేయట్లేదు. ఏం చేస్తున్నారో చెప్పండి? ఏం చేయట్లేదు, వేడి నీళ్ళు కాసుకుంటున్నారు, పశువు జల్లుకుంటున్నారు, ఇంకా చెప్పండి ఆకులు నూరుకుంటున్నారట, ఇంకేం చేస్తున్నారు చెప్పండి, తూర్పు తిరిగి దండాలు పెడుతున్నారట. ఇదా సంఘం చేయాల్సిన పని. బుద్ధి జ్ఞానం సిగ్గుండాలి ఇలాంటి పనులు చేయడానికి. బైబిల్ ఏం చెప్తుందంటే ఒకటి ప్రార్థన చేయండి, మరొకటి సమాజానికి సేవ చేయండి. ఈ రెండూ చేయండి. సంఘము పరిస్థితులు చేదాటిపోతున్నప్పుడు ఏం చేయాలంటే ఆకులు అలములు ఆసనాలు శాసనాలు తూర్పు తిరిగి దండాలు పెట్టడాలి కాదు, మరేం చేయాలంటే ప్రార్థించాలి, సమాజానికి పరిచర్య చేయాలి. ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ మీకు గుర్తుందో లేదో, భయంకరమైన దెబ్బలు తినేసి ఎరుకో పట్టణానికి బయలుదేరి వెళ్ళిపోతున్నప్పుడు, ఎరుసలేం ప్రాంతం నుంచి ఎరుకో పట్టణానికి వెళ్ళిపోతున్నప్పుడు దారిన పోతున్న ఒక అమాయకుడిని దొంగలు దారుణాతి దారుణంగా కొట్టేసి రోడ్డు పక్కన పడేశారు. ఆ టైంలో ఆ వ్యక్తికి వైద్యం అవసరం. ఆ టైంలో ఆ వ్యక్తికి వైద్యం అవసరం అనుకున్నప్పుడు భక్తులుగా చలామాన్ అయిపోయిన అనేక మంది యాజకులు లేవీళ్ళంటి వారు చూసి చూడటం వెళ్ళిపోయారట. సమరయుడు జాలి పడిపోయి తగిన వైద్యము జరిగించి పూటకూలు వానికి ఇచ్చి ప్రతి పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించుకొని ఆయన ఆరోగ్యం కుదుట పడేంత వరకు బహు జాగ్రత్త తగిన జాగ్రత్తలు తీసుకొని తన కష్టాన్ని ఆర్థిక పరమైన సహాయాన్ని హెచ్చించాడట. అప్పుడు ప్రభు అన్నాడు, ఇందులో ఎవడు దేవుని సంబంధం అడిగాడు, ఎవడు పొరుగోడు, ఎవడు దేవుడికి నచ్చిన వాడు, గ్రంథాలు చదివేసే యాజకుడు కాదు, నిష్టాగరిష్ట జరిగించే లేవీయుడు కాదు, మరి ఎవడు దేవునికి పొరుగువాడుగా పరిచర్య జరిగించిన వాడు ఎవరంటే సమరయుడు. అంటే ఎవడైతే కష్టంలో ఉన్నప్పుడు పొరుగువాడిని తగిన సమయానికి సహాయముగా పరిచర్య చేస్తాడో వాడు దేవుని సంపద. అంటే ప్రభువే చెప్తున్నాడు ఏమనంటే, ఈ టైంలో మనం ఏం చేయాలంటే మీదిలో ఎంతోమందికి వ్యాధి చోకుంటుంది, ప్రతి ఒక్కరిని పలకరిస్తుంది, మీదిలో ఎంతోమంది తినడానికి తిండి లేకుండా కుటుంబంలో నాన్నవారు లేకుండా ఒంటరిగా బతుకుతున్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వీళ్ళకి మీరు చేసిన సహాయం ఏంటని ప్రభు అడుగుతాడు ఒకరోజు గుర్తుపెట్టుకోండి.
నలుగురు ఉన్న వారిని అడగట్లా. ఒకడికి రోగం వస్తే ఇంట్లో నలుగురు ఐదుగురు పెద్ద పెద్ద కుటుంబాలు ఉంటాయి, వాడిని చూడమని నేను చెప్పట్లా. చూడాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే వాళ్ళని వాళ్ళు చూసుకుంటారు. మనం చూడాల్సింది ఎవరినంటే సహాయం అందక విలవిల్లాడిపోతూ చివరికి కొనుక్కోవడానికి పాలు ప్యాకెట్ కొనుక్కోవడానికి డబ్బులు లేకుండా ఎవరైతే బిక్కు బిక్కుమని ఇలాంటి పరిస్థితుల్లో బతుకుతున్నారో వాళ్ళకి మీరు ఏం చేస్తారు? ఈ టైంలో సంఘం ఏం చేయాలని ప్రశ్న అడిగితే నేను చెప్తున్నాను, ఇది చెయ్యండి అని చెప్తుంది. చేస్తున్నామంటే మనం కనీసం 10 రూపాయలు తీసి 10 రూపాయలు తీసి ఇతరుల కొరకు ఖర్చు చేస్తున్నామా? ఎంతో కొంత మీరు కోట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు, 1000 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం. నీ మనసుకు ఎంత తోస్తే అంత కనీసం పొరుగు వారికి ఇవ్వగలుగుతున్నావా? సంఘం చెబుతుంది ఆ రోజు ఏం చేయాలో. మాసిదోనియా సంఘం, క్షమించండి, మాసిదోనియా ప్రాంతంలో ఉన్న సంఘస్థులు మనకి నేర్పిస్తున్నారు ఏం చేయాలట. వారు శ్రమలలో ఏం చేశారంటే బహుగా సంతోషించారట. ఏం చేశారట? శ్రమలు వచ్చినప్పుడు బహుగా సంతోషించారట. శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? నీరసించిపోతాం మనం. భక్తులకి భక్తులు కాని వారికి తేడా ఏంటంటే శ్రమలు వచ్చే కొలది దేవుని బిడ్డలు సంతోషంతో పరిచర్య మరింత ఉజ్జీవంతో చేస్తారు. దేవుని పిల్లలు కాని వారు ఏం చేస్తారంటే నీరసించిపోతారు. నీరసించిపోవడం అంటే ఎనర్జీ లెవెల్స్ దిగిపోవడం కాదు, మనకి ఎందుకండి ఈ టైంలో అనుకోవడం. పిల్లా పాపలతో నలుగురం లోపలికి పోయి గుప్పుడు మెతుకులు తినేసి మనకు మనం ఏదో పని చేసుకుని మనం జాగ్రత్త చూసుకుందాం అనుకునేవాడు దేవుని సంబంధి కాడు. నీ వీధిలో, నీ పక్కింట్లో, నీ పొరుగింట్లో, నీ ఎదురుగా లేదా నీకు తెలిసిన వాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ పరిస్థితులు ఉన్నాయని నీకు తెలిసినప్పుడు నీ కష్టాలు నువ్వు లెక్కలేసుకుని నీరసించిపోక, నీ కష్టాలన్నీ అలానే చూస్తూ నువ్వు ఇతరుల యొక్క ఇబ్బందుల్లో కూడా నువ్వు సంతోషంగా పరిచర్య చేయడానికి సిద్ధమా అని అడుగుతుంది. ఆ రోజు మాసిదోని అంతటా మేము సిద్ధమే అని నేను అడుగుతున్నానండి. కరోనా టైంలో ఉత్సాహముగా లోకానికి సేవ చేయడానికి ఎంతమంది విశ్వాసులు బయటకు వచ్చి పరిచర్య చేస్తున్నారు చెప్పండి? చేస్తున్నారా? ఎక్కడో కొందరు అక్కడక్కడ. మరి మిగిలిన వారు ఈ కోట్ల మంది క్రైస్తవులు ఏమైపోయారంటే ఏమైపోలేదు, టోరేసుకుని లోపలికి వెళ్ళిపోయారు. ఇది కాదు సంఘం అంటే. మరి సంఘం ఏం చేయాలి? శ్రమలలో సంతోషించాలి. మీ భక్తి జీవితాన్ని మీరు కాపాడుకుంటూనే, మిమ్మల్ని మీరు కాపాడుకుంటూనే ఇతరులకు మీ ఇబ్బందుల్లో, మీ శ్రమలలో నిరుపేదలైన వారికి మీ దాతృత్వాన్ని ఇవ్వాలట. ఆ పదం ఎంత బాగుందో చూడండి. వారు నిరుపేదలైనను, నిరుపేదలైన వారికి అంటే వేళ్ళే పేదలు మరలా పేదలైన వారికి దాతృత్వం చేశారట. అంటే ఎంతో గొప్పగా వారి కష్టాన్ని హెచ్చించి ఇచ్చారట. మరలా నేను అడుగుతున్నా, ఎవరు వీరంటే మాసిదోనియా లాంటి పెద్ద పట్టణాల్లో, మాసిదోనియా లాంటి పెద్ద పెద్ద ప్రాంతాల్లో వారు నివసిస్తున్న, వారు చెప్పుకోవడానికి ఊరు పేర్లు పోగొన్నా, వారు స్థితి మాత్రం ఎలా ఉందట? కడు పేదరికంలో ఉందట. అదే రాస్తున్నాడు చూడండి. ఏలయనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారు దాతృత్వం బహుగా విస్తరించింది. ఒకటి, శ్రమల్లో సంతోషించారు, దాతృత్వం విషయంలో విస్తరించారు. ఈరోజు సంఘం ఏం చేయాలి? ఏ సంఘమైనా ఈరోజు కనీసం కూర్చోడానికి మాకు స్థలం లేదని సంఘాలు లేవు. ప్రతి సంఘాలు కాస్తంత బాగున్నాయి మెరుగ్గా. ప్రతి సంఘాల్లో ఉద్యోగస్తులు ఉన్నారు, ప్రతి సంఘాల్లో ఆర్థికంగా సహాయం చేసే వాళ్ళు ఉన్నారు. అడుగుతున్నాను, ఆ రోజు మాసిదోనియా సంఘం ఎంత పేదరికం అంటే నిరుపేదలు. నిరుపేదలు అంటే నిలవడానికి నీడ కూడా లేకపోవడం, తినడానికి టయానికి వారికి ఆహారం కూడా దొరకకపోవడం. ఒక మాటలో చెప్పాలంటే వారు మనకన్నా కడు పేదరికంలో బతికినవారట. ఆ టైంలో వీరు సహాయం చేయడానికి సిద్ధమైపోయారట. ఎందుకని అడుగుతున్నాను, ఇంతకు ఎవరికి ఎవరు ఎందుకు సహాయం చేయడానికి సిద్ధపడ్డారు? నేను మరలా అడుగుతున్నాను, కొరింథీ సంఘానికి ఈ పత్రిక రాస్తున్నప్పుడు పౌలు గారు కొరింథీ సంఘానికి ఒక గొప్ప మాదిరిని చూపిస్తున్నారు. ఒకరిని చూపిస్తూ
ఎవరిని చూపిస్తున్నాడంటే మాసిదోనియా ప్రాంతంలో ఉన్న సంఘాల వారిని, ముఖ్యంగా ఫిలిప్పి సంఘాన్ని, దెసలోనిక సంఘాల లాంటి సంఘాలను కొరింథి సంఘానికి మాదిరిగా చూపిస్తున్నాడు. అలా మాదిరిగా చూపిస్తున్నప్పుడు వారిని గూర్చి రాయబడుతున్న మాట ఏంటంటే వారు శ్రమల యందు సంతోషించారు, పేదరికంలోనూ దాతృత్వం విషయంలో విస్తరించారు. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతున్నా, ఇంతకీ ఎందుకు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఎక్కడికి పంపించాలి? అంతేగా ఎమ్మన్నాడని గుడ్డుగా ఇచ్చేయడం కాదు. ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలంటే ఎక్కడ అవసరత ఉందో అక్కడ మనం ఖచ్చితంగా ఇవ్వాలి. ఇప్పుడు అడుగుతున్నా ఎక్కడ అవసరత ఉంది? మీరు కాస్తంత అలా అపోస్తుల కార్యం మీరు చదువుతుండండి, కొన్ని పరిస్థితులు మీరు చదువుతున్నప్పుడు ఆ సందర్భాలకి పత్రికలకి లింక్ ఉంటుంది, అవి చదువుతుంటే మనకు అర్థమవుతాయి. మీకు గుర్తుందో లేదో, 11వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు అగబు అనే ఒక ప్రవక్త వస్తాడు ఎక్కడికి, అంత్యోకియ సంఘానికి, యెరూషలేము నుండి వస్తాడు. అంత్యోకియ సంఘానికి వచ్చి ప్రవచనం చెప్తాడు, ఈ భూమండలానికి బహు భయంకరమైన కరువు రాబోతుంది. 11:27 ఉంటుంది అనుకుంటా, చదువుతాం. ఆ దినముల యందు 11:27 అపోస్తుల కార్యములు 11:27 ఆ దినముల యందు వారిలో అగబు అని ఒక నిలవబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోతుందని ఆత్మ ద్వారా సూచించిన, అంటే భవిష్యత్తు ఏం జరగబోతుందో దేవుని ఆత్మ ప్రవక్త ద్వారా చెప్పేసింది. ఆ రోజు ఏం జరగబోతుందంటే భయంకరమైన కరువు రాబోతుంది. క్లౌడియ చక్రవర్తి కాలంలో వచ్చేసింది. ఆ భయంకరమైన కరువు వచ్చిన తర్వాత కరువు ప్రపంచానికే కాదు స్థానిక సంఘం మీద కూడా ప్రభావం పడింది. ఇప్పుడు అడుగుతున్నాను, ప్రపంచానికి కరోనా వచ్చింది, ఆ ప్రభావం ఎవరి మీద పడింది? సంఘాల మీద కూడా పడింది. ప్రపంచానికి ఆ రోజు కరువు వచ్చినప్పుడు ఆ ఆర్థిక పరమైన ఇబ్బంది, ఆ నిత్యావసరాల కరువు తాకిడి ఆ రోజు యెరూషలేము సంఘాన్ని బహుగా తాకిందట. అంటే యెరూషలేము సంఘానికి ఏమొచ్చింది? భయంకరమైన కరువు వచ్చేసింది. ఆ భయంకరమైన కరువు వచ్చినప్పుడు ఆర్థిక పరమైన ఇబ్బంది అదొక్కటే కారణం కాదు, ఇక అక్కడి నుండి వారికి ఎన్నో ఇబ్బందులు, ఇక్కట్లు, సమస్యలు, ప్రతి విషయంలో ఎంతో లోటు వారికి ఏర్పడింది. ఎందుకంటే వాళ్ళు దాచుకునేవారు కాదు, ఉన్నదానికి పక్క వారికి ఇచ్చేసే వ్యక్తిత్వం కలిగిన వారు. చరస్థిరాస్తులు అమ్మేశారు, అన్నీ అమ్మేశారు, చివరికి వారికంటూ చెప్పుకోవడానికి ఏమీ లేనంతగా అమ్మేశారు. అలాంటి వారికి మరలా పలకరించింది ఏంటంటే కరువు పలకరించింది. ఆ టైంలో పెద్దలు ఉంటారుగా, ఎవరు? యెరూషలేము సంఘంలో పెద్దలు 12 అపోస్తులు. అపోస్తులు నిర్ణయం తీసుకుని ఒక ప్రపోజల్ తీసుకొచ్చారట, ఒక నిర్ణయం తెర మీద తీసుకొచ్చారట. ఏమిటా నిర్ణయం అంటే కింది వచ్చిన చదువుతున్నాడు, అదే 11వ అధ్యాయం. అప్పుడు శిష్యుల్లో ప్రతి వాడును తమ తమ శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయం పంపుటకు నిశ్చయించుకుని అలాగు చేసి బర్నబా సౌలను వారి చేత పెద్దల యుద్ధ దానిని వారికి పంపిరి. అంటే పెద్దలు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఏ సంఘానికైతే, అది మాసిదోనియానా లేకపోతే అకయాయా లేకపోతే యెరూషలేమా, ఎక్కడెక్కడైతే కరువు కాటకాలు ఉన్నాయో అక్కడక్కడికి సంద అంటే ఈరోజు మనం పట్టుకుంటున్నాం అది కాదు, ఇది కాదు, విరాళము అన్నారు. విరాళాలు ఇస్తారు చూసారా, ఎక్కడెక్కడైతే పరిస్థితులు గొట్టుబారిపోతున్నాయో, కరువు ఏ సంఘాలనైతే పలకరిస్తుందో ఆయా సంఘానికి ఇదిగో మేము నమ్మకమైన మనుషులు నియమించాం, ఖచ్చితంగా ఇది పాటించాలి, మీరు వేసిన విరాళాలు ఏవైతే ఉన్నావో అవన్నీ నమ్మకమైన ఈ మనుషులకు ఇస్తే ఎక్కడ ఏ సంఘానికైతే ఇబ్బంది కరువు కాటకం ఉందో అక్కడికి ఈ ధనాన్ని తీసుకెళ్ళి వారు పేదరికాన్ని వారి కష్టాన్ని భర్తీ చేస్తారు, వారికి కష్టం లేకుండా వారు పూర్తి చేస్తారు. అంటే సంద ఎందుకు వసూలు చేస్తున్నాడు అపోస్తుడైన పౌలు కానీ బర్నబా కానీ మిగిలిన వారు ఎందుకు వసూలు చేస్తున్నారంటే
ప్రపంచ పరిస్థితులే సంఘం మీద కూడా తిరగబడిపోయినప్పుడు సంఘాలు చేయాల్సిన పని ఏంటంటే, మీరు దాచుకుని మీరే వండుకుని మీకు నచ్చిన ఐటమ్స్ అన్ని వండుకుని తినేక ఎక్కడెక్కడైతే ఏ ఇబ్బందులు ఉన్నావో, ఎక్కడెక్కడైతే ఏ సమస్యలు ఉన్నావో అక్కడక్కడికి మీ కష్టాన్ని పంపించడానికి మీరు మీ చేతిని తీసి ఇవ్వడం స్టార్ట్ చేయాలట. ఇది ప్రపోజల్. ఎవరు పెట్టారు? 12 మంది అపోస్తులు, పెద్దలు, సంఘం పెట్టింది. ఆ సంఘాన్ని జరిగిస్తున్నారు. సంఘం చెప్పిన పని జరిగిస్తున్నప్పుడు ఈ చేసే కార్యక్రమంలో ఉన్నట ముందంజలో ఉన్నారట. ఎవరు? మర్చిపోరు, మాసిదోనియా ప్రాంతంలో ఉన్న సంఘముల వారు. అంటే వేలే పేదలు, పైగా మరొక పేదవారి కట సహాయం చేస్తున్నారట. ఎవరు? ఇది గొప్ప సంగతి. వేలే పేదలు, వేలే ఇబ్బందులు ఉన్నవారు వీళ్ళట మరొకరికి పరిచర్ చేయడానికి సిద్ధమైపోయారట. ఆగిపోయింది లైవ్? లైవ్ లేకపోతే ఇంకెవరు చెప్పిన వేస్ట్ అవుతుందా? ఓకే, చదువుదాం ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం మొదటి వచనండి. సహోదరులారా, మాసిదోనియా సంఘమునకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాం. వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించను. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొంది విషయములోను మనఃపూర్వకముగా మమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలది కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమ అంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను. ఏమంటున్నాడు చూడండి, వాళ్ళు ఏం చేశారట 4వ వచనంలో, తామకున్న సామర్థ్యం కన్నా ఎక్కువ ఇచ్చారట. మీకు బాగా అర్థం కావాలంటే, ఒకరి దగ్గర 1000 రూపాయలు ఉన్నాయనుకోండి, ఏం బ్రదర్ ఏం చేద్దాం, మరి కష్టం ఇలా ఉందట సంఘం దగ్గర అన్నప్పుడు, ఒక నిమిషం అన్నీ ఆయన లోపలికి వెళ్ళి తనకు 200 రూపాయలు కలిపి ఈ 1200 పట్టుకెళ్ళి ఇచ్చండి అన్నాడు అనుకోండి, అది సామర్థ్యానికి మించి. ఇప్పుడు ఉన్నవే 1000 రూపాయలు, ఆ 1000 రూపాయలకి మరలా మరి ఏం చేశాడో తెలియదు, కష్టపడ్డాడు, ఇబ్బంది పడ్డాడు, మరి ఎలా సంపాదించాడో తెలియదు, దానికి ఇంకొక 200 కలిపి ఈ 1200 ఇచ్చండి అన్నాడు. సామర్థ్యం ఒక మించి అంటే ఏంటి చెప్పిన, నాకు ఇవ్వగలిగిన స్థితి ఎంతే అని నాకు తెలిసిన, దానికి ఇంకో స్టెప్ నేను ఎదురుకు ఇంకో అడుగు ఎదురుకెళ్ళి ఇది కూడా కలిపి ఇచ్చండి అని అంటారు చూసారా, అది సామర్థ్యం మించి ఇవ్వటం. అది చెప్తున్నాడు చూడండి ఏం జరుగుతుందట. చదువు 4వ వచనం, ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలోను పాలు పొందు విషయంలోను మనఃపూర్వకముగా వారు తమ సామర్థ్యము కొలది కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమ అంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. చూడండి, వారి సామర్థ్యము కంటే ఎక్కువగా చెందించిన ప్రశ్న అడుగుతున్నా. పౌలు దర్శించిన సంఘాలన్నింటిలో పేదరికమైన సంఘాలు ఏంటో తెలుసా? ఈ మాసిదోనియా ప్రాంతంలో ఉన్న సంఘాలు. నేను మరలా చెప్తున్నా, పౌలు గారు దర్శించిన అనేకమైన సంఘాల్లో బహు పేదరికంలో ఉన్న సంఘాలు ఎవరంటే, నిరుపేదలు ఎవరంటే, ఈ మాసిదోనియా ప్రాంతాన అనుకున్న సంఘాలు. ఇప్పుడు నేను మరలా అడుగుతున్నా, బహు పేదరికంలో ఉన్న సంఘాలు వీరే, బహుగా విస్తరించి ఇచ్చింది కూడా వీళ్ళే. అది మరి ఎవరున్నారు తెలియదు, కానీ పేదోడి మనసు చాలా గొప్పగా ఉంటుందట, నిజమే. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, డబ్బు ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి కన్నా డబ్బు లేని వాళ్ళ ఇంటికి వెళ్ళండి, గౌరవం ఎక్కువ ఉంటుంది. డబ్బు ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళడం అంత పట్టించుకోరు, ఆవిడ నీకు అక్కడ వందనాలు చెప్పొచ్చు, ఆయన చెప్పొచ్చు ఏమో, కానీ పేదల ఇంటికి వెళ్ళండి, వాళ్ళు ఉన్న దాంట్లో కూడా మనల్ని చాలా గౌరవిస్తారు. ఇంకొక విషయం ఏంటి చెప్పిన, మీకు ఆవిడని పరిచయం వేయడనుకోండి, నేను విన్నాను ఒక వీడియోలో, ఎవరైనా కొత్తగా మీకు పరిచయం వేయాలనుకోండి, వాళ్ళతో మీరు స్నేహం చేయాలనుకుంటున్నారు అనుకోండి,
వాడిని రెస్టారెంట్కి తీసుకెళ్ళండి. ఎక్కడికి? రెస్టారెంట్కి తీసుకెళ్ళండి. వెళ్ళిన తర్వాత అతన్నే ఆర్డర్ ఇమ్మనండి. ఐటమ్స్ కాదు, ఆ ఆర్డర్ ఇస్తున్నప్పుడు అక్కడున్న ఆర్డర్ తీసుకుంటున్న వ్యక్తితో వాడు ఎలా మాట్లాడుతున్నాడో గమనించండి. నాకు అర్థమైంది, ఒక మనిషి వ్యక్తిత్వం తెలుస్తుంది. అక్కడ ఆర్డర్ తీసుకుని బేరర్ వస్తాడుగా, ఆ వచ్చినప్పుడు ఎవరైతే అక్కడ ఆ ఆర్డర్ తీసుకుంటున్న వ్యక్తి ఎవరైతే అక్కడ ఉద్యోగస్తుడు, చిన్న ఉద్యోగస్తుడు ఉన్నాడో, ఆ ఉద్యోగస్తుడితో నువ్వు తీసుకెళ్ళిన క్రొత్త వ్యక్తి ఎలా మాట్లాడుతున్నాడో ఒకసారి అబ్జర్వ్ చేయండి. అక్కడికి వెళ్ళేసరికి చూసి ఒక్కొక్కడో లీడర్లా ఫీల్ అవుతుంటారు. అది వాడు మనసు అన్నమాట. వాడు పేదవాడు, వాడు కాదు, నేను అంటున్నాను నాకు తెలిసిన అలవాటు ప్రకారం నా చుట్టూ ఉన్న తమ్ముళ్ళు కానీ అలాంటి చిన్న ఉద్యోగస్తులను కూడా మనం పిలవాల్సిన అలవాటు ఏంటి చెప్పనా? బ్రదర్ అనండి. బ్రదర్ మాకు ఇది కావాలి, తెలుగులో లేదా అన్నాను పిలవండి. మీరు గుర్తుపెట్టుకోండి, మనం కన్నా తక్కువగా ఉన్నవారితో నువ్వు ఎలా మాట్లాడుతున్నావో దాన్ని బట్టి నీ వ్యక్తిత్వం ఏంటో తెలిసిపోతుంది. వీళ్ళు చూడండి, పౌలు గారు ఎంత మురిసిపోతున్నాడంటే వీళ్ళే పేదోళ్ళు, వీళ్ళే గొప్పవాళ్ళు, వీళ్ళకున్నంత బాధలు ఇబ్బందులు ఎవరికి లేవు, వీళ్ళకున్నంత గొప్ప మనసు ఇంకెవరికి లేదు. అందుకే గొప్ప మాదిరి ఎవరంటే వీళ్ళే అన్నాడు. ఇక్కడ ఒక మాట రాశాడు చూడండి, వాళ్ళట వేడుకున్నారట. ఎవరిని? పౌలు గారిని, లేదా పౌలుతో పాటు ఉన్న బృందాన్ని, పౌలు గారిని వేడుకున్నారట. ఎందుకు వేడుకుని ఉంటారు చెప్పండి? ఎందుకు చెప్పనా? ఇదిగో స్థానిక సంఘాలకి ఇబ్బందులు కలుగుతున్నాయి, అక్కడక్కడ శ్రమలు ఉన్నాయి. ఒక సంద వసూలు చేయాలనుకుంటున్నాం, విరాళాలు వసూలు చేసి అందించాలనుకుంటున్నాం, మీరు వద్దులేండి అన్నాడు. ఎవరు? పౌలు గారు. ఎందుకు? మీకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, మీకే ఒకరు సహాయం చేయవలసి ఉండగా మరలా మీరు ఇంకొకరు సహాయం చేసి భారం మీ మీద పెట్టడం నాకు ఇష్టం లేదని అన్నాడేమో బహుశా. అలా అంటే వాళ్ళు అన్నారట, సరే సరే అలా అనకండి అయ్యా, అలా అనకండి, ఇదిగో మేము కూడా ఈ పరిచర్యలో పాలు పొందుకుంటాం. అంటే వాళ్ళు ఎంత గొప్ప మనసు అంటే, మేము ఎందుకు ఈ పరిచర్యలో మేము పాల్గొనాలి అంటే, ఇది దేవుడు వలన వచ్చిన గొప్ప పరిచర్య. ఇవ్వడం కూడా ఏంటట? పరిచర్య. మినిస్ట్రీలో మినిస్ట్రీ అనగానే ఒకటే పెట్టుకోకండి. మినిస్ట్రీ అంటే ఏం చెప్తుందంటే గుర్తుపెట్టుకోండి, ఇది పేదల కొరకు ఇవ్వడం అనేది గొప్ప పరిచర్య. వాళ్ళు రెండు పాయింట్లు గుర్తుపెట్టుకున్నారట. ఏంటంటే, ఒకటి, మొదట ప్రభువుకి మేము ఏదైనా ఇచ్చేయాలి, అయితే వచ్చిన చెప్తున్నాం. రెండు, ఇది దేవుని చిత్తం అని మేము గ్రహించాం. ఏంటట? వాళ్ళు ఎందుకు బతుములాడుకుంటున్నారంటే, మొదట ప్రభువుకి, దేవుని చిత్తం వలన మాకు. రెండు పాయింట్లు వాళ్ళకి అర్థమయ్యాయంట. ఏంటంటే, మొదట మేము ఏదన్నా చెయ్యాలి అనుకుంటే ఆ దేవునికే, మా జీవితంలో ఆయనకన్నా గొప్ప స్థానం ఏమీ లేదు, మా పేదరికం కన్నా గొప్పవాడు ఆయన, మా ఇబ్బందుల కన్నా గొప్పవాడు ఆయన. అందుకే మా సామర్థ్యం మించి మేము ఎందుకు ఇస్తున్నామంటే, ప్లీజ్ మేము బతిమలు ఆడుకుంటున్నాం, మా దగ్గర సందా తీసుకునని మాత్రం మీరు అనొద్దు, దయచేసి తీసుకోండి, ఎందుకంటే ఈ దేవునికి అన్నాడు. మనమైతే ఏం చెప్తామండి? అన్నయ్యకి ఇంత ఇచ్చాను నేను అంటాము. ఇప్పుడు ఎవరైనా మన డబ్బులు ఇచ్చారనుకోండి, ఎవరైనా ఎక్కడన్నా పంపించారనుకోండి, జేమ్స్ గారికి ఎంత ఇచ్చాం అనకూడదు. ఆ దేవునికి అంటే మీరు ఇస్తున్న పరిచర్య దేవునికి ఇస్తున్నట్టు. నెక్స్ట్ వాళ్ళు గమనించిన పాయింట్ ఏంటంటే, దేవుని చిత్తం వలన మాకు. మాకు అంటాడు, మాకంటే అక్కడ ఎవరు? పౌలు గారు, పౌలు చుట్టూ ఉన్నవారు. అంటే మొదట దేవునికి, రెండోది మాకు అంటున్నారంటే, వాళ్ళు మమ్మల్ని ఎలా అంచనేశారంటే, ఈ భారం మేము మోస్తున్నప్పుడు ఈ సందాన్ని వసూలు చేసి మిగిలిన సంఘస్తులకి ఈ ఇబ్బందులు తీర్చడానికి ప్రాజెక్ట్ మేము ఎత్తుకున్నప్పుడు వాళ్ళు మమ్మల్ని చూసి వీళ్ళకి పని పాటలేదు అనుకోలేదట. వాళ్ళు ఏమనుకున్నారట? వీళ్ళు చేస్తున్న ఈ పని దేవుని చిత్తం అనుకున్నారట. అంటే మొదట దేవునికి, రెండోది మేము చేస్తున్న పని ఇది దేవుని చిత్తమే అని మమ్మల్ని నమ్మారట అని పౌలు ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాడు చూడండి. అందుకే అంటున్నాడు, ఇది దేవునికి, దేవుని చిత్తానుసారమైన పని కనుక మిమ్మల్ని వేడుకుంటున్న మా మనవి ఏంటంటే, మేము ఇస్తున్నది కూడా ఖచ్చితంగా మీరు తీసుకోండి. అందుకే పౌలు గారు అంటున్నాడట, ఏమని చెప్పను వీరి గురించి, వాళ్ళు సామర్థ్యం మించి ఇచ్చారు. ఏం చేశారట? వాళ్ళు సామర్థ్యం మించి ఇచ్చారు. ఇంకా నేను చెప్తున్నాను,
వాళ్ళు తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం చెప్తున్నాను. ఏదో బలవంతం చేయడం వలన ఓ ఊరకు వచ్చినప్పుడు అలా తలదింటాడండి, ఏదో ఒక ఇబ్బంది ఉందని చెప్తాడు, లేకపోతే మొహం ఎలా పెట్టుకుంటాడు ఏంటో అనుకునేవలేదట. కొంతమంది అలా వేస్తారు తెలుసా, ఇప్పుడు అలా లైన్గా కూర్చోలో నలుగురు ఇచ్చేసారనుకోండి, ఆడు ఐదోడు అనుకోండి, మళ్ళీ ఏమనుకుంటారని ఇస్తారు సందా. అలాగే వేస్తారు చాలామంది, మీరు చూడండి కావాలంటే లైన్గా వేస్తున్నప్పుడు ఐదో వారిలోను ఆరో వారిలోను ఉంటే, లేదంటే పక్కోడి ఇచ్చిన పక్క ప్లేస్లో నువ్వు ఉంటే ఇవ్వకపోతే బాగోదేమని ఇచ్చేవాళ్ళు ఉంటారు, లేదా అడుగుతున్నవాడు మొహం ఎలా చూస్తాడనే ఇస్తాడు, లేదా ఒక ప్రపోజల్ సంఘంలోకి తీసుకొచ్చినప్పుడు ఇలా చేద్దామని ఏమంటారు అన్నప్పుడు, నీదెంత నీదెంత నీ విరాళం ఎంత, దేవుని సేవలో పేదలకి వారి సహాయాన్ని వారికి సహాయంగా కష్టంగా వాళ్ళకు ఉండకుండా ఇబ్బందులు తొలగించి వాళ్ళ కష్టాన్ని తీర్చి వాళ్ళకి సహాయం ఇద్దామంటే మీరు ఎంత ఇస్తారంటే, ఆడు పదన్నాడు కదా మనం కూడా మరి ఎంతగానో తనకపోతే బాగోదని వాళ్ళు ఉంటారు. అందుకే పౌలు గారు అంటున్నారు, నేనేదో అనడం వలన, నేనేదో చెప్పడం వలన, అసలు నేను ఇమ్మను కూడా అనడం వలన వాళ్ళు ఏమి ఇవ్వలా, వాళ్ళే నన్ను ఏడుకొని, వాళ్ళే నన్ను బతుకులాడుకొని, వాళ్ళే నా చేతులు పట్టుకొని నా దగ్గరకు వచ్చి వాళ్ళు అన్నారు, సార్ ప్లీజ్ సార్ ఈ సందాన్ని పట్టుకెళ్ళండి అన్నారు. వాళ్ళు ఎందుకు అలా ఇవ్వగలుగుతున్నారంటే, వాళ్ళు ఇస్తున్నది మేము దేవునికి మొదట ఇస్తున్నాం అనుకున్నారు, రెండు మా చేతుల్లో పెడుతున్నప్పుడు వీళ్ళు చేస్తున్న ఈ పని దేవుని చిత్తం అనుకున్నారట. అందుకు వారు ధారాళముగా ఇచ్చేశారట. ఎంత మంచి మాట అంటాడంటే ఐదో వచనంలో చివరి మాట, అంతగా ఇంతగా చేదురని మేము అనుకోలేదు. చూడండి 2000 సంవత్సరాల క్రితం ఎప్పటికీ మనం చదువుకున్న మాట ఏంటో చెప్పినా వాళ్ళు ఎంత ఇలా చేస్తారని పౌలు గారే అనుకోలేదట. ఇంతగా చేస్తారనుకోలేదు. నేను అంటున్నాను ఇంతకన్నా గొప్ప కితాబు ఆ సంఘానికి ఉందా, ఇంతకన్నా గొప్ప మాట, ఇంతకన్నా గొప్ప బహుమానం ఏమైనా ఉందో చెప్పండి. పౌలు గారు అదే అంటున్నారు, ఇంత ఇలా చేస్తారని నేను అస్సలు అనుకోలేదు, అసలు ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు. బహుశా పౌలు గారు అడిగారు, అరే మీరు ఇవ్వద్దురా ఎందుకంటే మీకే కష్టాలు ఉన్నాయి, మీరు సహాయం చేయొద్దు ఎందుకంటే మీకే ఒకటి సహాయం చేయాలి అని నేను ఎన్నో అనుకున్నాను. వాళ్ళని చూసి ఒక ప్రపోజల్ పెద్దలు యెరూషలేము సంఘంలో పెట్టారు, స్థానిక ప్రాంతాలకి అవసరమని నా వివరణ మాత్రం ఇచ్చాను, వాళ్ళు నా చేతులు పట్టేసుకున్నారు, వాళ్ళ సామర్థ్యం మించి వాళ్ళు ఇచ్చేసి అన్నారు సార్ ఇది కూడా పట్టుకెళ్ళండి. నా మనసులో మాట కొరింది సంఘం మీకు చెప్తున్నాను, వాళ్ళు ఇలా చేస్తారని అసలు ఊహించలేదు, నా ఊహలకు మించి వారు చేశారు. నేను అడుగుతున్నాను ఈరోజు సంఘాలు ఏం చేస్తుంది ఏంటి, సంధానంతా ఏమైపోయిందని నన్ను ఓపెన్గానే అడుగుతున్నాను. ఈరోజు ఏడాది దాసిన సంఘాలన్నీ సంఘాల్లో ఏమైపోయాయి, శనివారం భోజనాలు పెట్టేసుకున్నారు, 30 పాజిటివ్ భోజనాలు పెట్టేసుకుంటారు, పండగలు వచ్చినప్పుడు భోజనాలు పెట్టేసుకుంటారు, ఇంకేమో ఉంటే దాచేసేవాళ్ళు దాచేసుకుంటారు, వేసేసుకునే వాళ్ళు వేసేసుకుంటారు, ఎక్కడికెక్కడే జమా చేస్తారు. మరి ఏమైపోయింది, మాయమైపోయింది, ఎలా మాయమైపోయినాయి, ఇంకో మధ్య ప్రదేశ్లోకి వెళ్ళిపోతాయి, అన్నీ మాయం చేస్తారు, ఏమైపోయినాయి, అయిపోయినాయి. సందా ఎందుకు బైబులు, ఒక బైబుల్ సంఘ సందాన్ని ఎందుకు ఎంకరేజ్ చేసిందంటే, ఏ రోజులు ఎలా ఉంటాయో మానవులుగా మీకు తెలీదు, ఏ రోజు ఏ కష్టం పలకరిస్తుందో మీకు తెలీదు. ఆ టైంకి మీరు చేయాల్సింది ఏంటంటే, మీ కష్టాన్ని కొంచెం దాచుంచండి, మీ సామర్థ్యాన్ని కొంచెం దాచుంచండి, ఆ టైంకి మీరు అందించాల్సిన అవసరత మీ చేతిలో ఉంటుంది. కానీ ఈరోజు సందాలు ఏమైపోయినాయండి, ఏమైపోయినాయి, గొప్పలకు పోయాయి. గంటలు పెట్టుకునేవాడు ఒకడు, దారబందాలు పెట్టుకునేవాడు ఒకడు, స్టైల్ చేసుకునేవాడు ఒకడు, ఏసీలు పెట్టుకునేవాడు ఒకరు, పెట్టుకోవద్దని అంటలా, కానీ అది మాత్రం పరిచర్య అని బైబిల్ ఎక్కడ చెప్పట్లేదు. మీరు చేయాల్సింది, లక్షలు తినేశారు, కోట్లు పడగలెత్తిన సంఘాలు ఉన్నాయి, వీళ్ళందరూ ఏమైపోయారు ఈరోజు, 100 రూపాయలు తినేసి 10 రూపాయలు ఖర్చు పెట్టడానికి రెడీ అయ్యాడు ఈరోజు, 10 రూపాయలు మళ్ళీ పెద్ద పబ్లిసిటీ చేస్తున్నారు. కథ చెప్పండి, ఎక్కడ చూడండి, లక్షలు పంపించారండి విదేశాల నుంచి, అక్కడి నుంచి ఇక్కడి నుంచి ప్రతి ఒక్కరు పంపించారు. ఏది మీరు ఏం చేస్తారు దానమంతా ఇచ్చిన వారు ఎవరైతే స్థానిక సంఘాలు ఉన్నాయో, ఇప్పుడు వాళ్ళే ఈ కరోనా బారిన పడితే, ఇబ్బందుల్లో పడితే సంఘము చేజాచి చేంత సహాయం చేయడానికి వాళ్ళ దగ్గర సామర్థ్యాన్ని ఏం చేశారు, ఏం చేశారు, ఆ ప్రశ్న మీరే అడగాలి స్థానిక సంఘం. నేను మరలా అడుగుతున్నాను, రేపొద్దున ఎవరికి వస్తుంది, మన సంఘంలో పేదలవారు ఉన్నారు, ఇబ్బందులు కలిగిన వారు ఉన్నారు, వాళ్ళకి సహాయం చేయడానికి మనం ఇవ్వాలి ఈ సందంతా ఏమవుతుందని ఒకరోజు దేవుడు అడుగుతాడు. ఏమవుతుందంటే ప్లాస్టిక్ చేయించాం అవి చేయించాం అది తర్వాత విషయం, దేవుడు అడుగుతాడు ఒకడికి సహాయం చేయాల్సిన టైం వచ్చింది చేసావా అని.
చేయలేదంటే ఊరుకోడు ఆయన. ప్రతి సందాన్ని జాగ్రత్తగా దాయాలి. ఇది ఎవడ 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 సొమ్ము కాదు, ఎవడ వెనకేసుకోవడానికి కాదు, ఎవరో వెనకేసుకుని అబ్జర్వ్ చేస్తూ దాన్ని చూసి మురిసిపోయి నాదనం అని ఫీల్ అవ్వడానికి కాదు. ఇది ఎవరికిది? ఈ దేవుని బిడ్డలకి టైం వచ్చేసరికి ఖర్చు చేయడానికి దాయవలసిన బాధ్యతని భుజాల మీద పెట్టాడు, మన భుజాల మీద పెట్టాడు. కనుక స్థానిక సంఘాలు ఏం చేయాలంటే, మీ సామర్థ్యాన్ని సంఘానికి నమ్మకస్తులకు ఇచ్చినప్పుడు వాళ్ళు తగిన సమయం ముందు ఖర్చు చేసే వాళ్ళు ఉండాలి. అదే చెప్తున్నాడు. ఎంతగా చేస్తారని అసలు నేను అనుకోలేదు. గొప్ప మాట ఏంటంటే, 2000 సంవత్సరాల క్రితం మీరు చేసిన పరిచర్యట, ఇప్పుడు సంఘాలు పదే పదే ఇప్పటికీ చదువుకుంటున్నాయి తప్ప చేసేవాళ్ళు ఎవరు లేరట. నేను మళ్ళీ అడుగుతున్నా, 2000 సంవత్సరాల క్రితం వీళ్ళు చేశారు, ఎప్పటికీ 2000 సంవత్సరాల నుంచి సంఘాలు చదువుకుంటున్నాయి. మాసిదోనియా ప్రాంతపు వారిని బీట్ చేసిన సంఘాలు ఉన్నాయంటే క్వశ్చన్ మార్క్. అడుగుతున్నాను, లక్షల కోట్లు కాదు, దేవుడు కొలిసే కొలత ఏంటో చెప్పినా ఎంత ఇచ్చావు కాదు, నీ వెనక ఇంకా ఎంత ఉందో చూస్తున్నాడు ఆయన. ఆయన లెక్కేరు. నువ్వు ఎదరెంత ఇచ్చావు కాదు, వెనకాల ఇంకా ఎంత ఉంచావు, ఆ అకౌంట్ని బట్టే నువ్వు ఈ సామర్థ్యం వింటూ దేవుడు లెక్కలేస్తాడు. దేవుడు అడుగుతున్నాడు ఆ రోజు, వాళ్ళ అకౌంట్స్లో ఏమీ లేవు, వాళ్ళకి ఏమీ లేవు. వాళ్ళు ఎంత ఇచ్చారంటే, వాళ్ళ దగ్గర 1000 రూపాయలు ఉంటే ఇంకా 1200, 1500 కలిపించారు వాళ్ళు. అది వాళ్ళు చేసిన సామర్థ్యం. పౌలు గారు పెద్ద కితాబు ఏంటంటే, అసలు నా కళ్ళలో కూడా ఇది ఊహించలేదు అన్నట్టుగా మాట్లాడతారు మన అర్థం అవడానికి. బుద్ధిహీనమైన పని ఏంటంటే, కొరింథీ సంఘం ఈరోజున్న సంఘాలు లాంటిది. ఈరోజున్న సంఘాలు ఉన్నాయి చూసారా, చేస్తామని మాటిస్తారట కానీ చేయరట. సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోతాయట. పౌలు గారు వచ్చి ఏది అని అడిగితే ఏదేది అని అడుగుతారట. ఎవరు నాకు అర్థమవుతుందా? మీరు నేను పలానా ఏడాది క్రితం ఇలా చెప్పాను, మీరేం చేశారంటే ఏం చేయలేదంటారట. ఇంకా విచిత్రం ఏంటి చెప్పినా, ఏం చెప్పారు అని అడుగుతారట. అలా అయిపోయింది ఏ సంఘం? కొరింథీ సంఘం. నిజంగా ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, ఈ కొరింథీ సంఘం ఇస్తుందని బాగా వినండి, ఈ కొరింథీ సంఘం ఇస్తుందని, వీళ్ళెంత దాతృత్వం చేయబోతున్నారని గొప్పగా ఊరు వాడ చెప్పేశాడట. ఎవరు? పౌలు గారు. అంటే మాసిదోనియా సంఘానికి వెళ్ళి ఏం చెప్పాడంటే, ఇదిగో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, కొరింథీ సంఘం గొప్ప త్యాగం చేయబోతుంది, అన్ని సంఘాలు అలా ఉండాలని ఒక ఉదాహరణగా గొప్పగా చెప్పాడట. ఎవరు గుచ్చి? కొరింథీ సంఘాన్ని గుచ్చి. వీళ్ళ గుచ్చి ఎక్కడెక్కడైతే ఈయన చెప్పుకొచ్చాడో వాళ్ళందరూ ఇచ్చేశారట. ఇవ్వడం, తీయడం, ఇచ్చేయడం, పంపించేయడం, అకౌంట్ ఫుల్ అయిపోవడం అన్నీ అయిపోయినాయట. కానీ చెప్పింది ఎవరి కోసమైతే చెప్పాడో, ఎవరినైతే ఉదాహరణగా చెప్పాడో, వాళ్ళ రూపాయి తీయలేదట. ఇంకా ఎంత విచిత్రమో చూడండి. చూస్తారా మాట్లాడడం చూద్దాం. ఇదే 9వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. ఇదే మొదటి 2 వచనాలు, పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్య. పరిశుద్ధుల కొరకైన సందా కూర్చి ఎన్నిసార్లు రాయమంటారు, ఎన్నిసార్లు చెప్పమంటారు? అడగడానికి నాకైనా ఉండాలి, వినడానికి మీకైనా ఉండాలి. ఎన్నిసార్లు అసలు నాకు అసలు ఈ టాపిక్ పదే పదే చెప్పాలని నాకు ఆసక్తి కూడా లేదన్నట్టుగా మాట్లాడుతున్నాడు చూడండి. ఏమంటున్నాడంటే, మీ మనసు సిద్ధమై ఉన్నదని. ఎంత నేగ్గా నేక అనకూడదు, ఎంత ఇండైరెక్ట్గా వాళ్ళకి బుద్ధి వచ్చి పాఠం చెప్తున్నాడు చూడండి. ఎవరు? పౌలు గారు. ఆ పద్ధతులు నేర్చుకోవాలండి మనం. ఏమంటున్నాడంటే, మీ మనసు సిద్ధమే అని నేను ఎరుగుతున్నా, అందువలన సంవత్సరము నుండి అకయా సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మను గూర్చి మాసిదోనియ వారి ఎదుట అతిశయపడుచున్నాను, మీ ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపింపారు. ఎంత విచిత్రమో చూడండి. మీ గురించి అకయా దగ్గర చెప్పాను, మీ గురించి ఆయా ప్రాంతాల్లో చెప్పాను, మీ గురించి మాసిదోనియ వారికి చెప్పాను, మీ గురించి విన్న వాళ్ళందరూ ఉజ్జీవంతో నింపబడి కొరింథీ ఇంత ఇలా చేస్తుందా, మేము చేయకపోతే ఎలా అని చెప్పి మీరు ఇస్తున్నారని మిమ్మల్ని బట్టి మరింత ప్రేరేపింపబడి మిమ్మల్ని మాదిరిగా చూసుకుని అనేక మంది చేస్తే మీరింకా ఏడాది క్రితం దగ్గర చెప్పిన సంగతి దగ్గరే ఉన్నారట. ఇవ్వాలని మనసు ఉందట, కానీ ఇవ్వడానికి మనసు రావట్లేదట. సేమ్ ప్రాబ్లం మనకుంటుంది చూడండి.
చేద్దామనే మనకు ఉంటుంది కానీ తీయడం మనసు ఉండదు మనకి. ఇద్దామనే మనకు ఉంటుంది కానీ తీసి ఇవ్వాలనిపించదు మనకి. అండ్ పేదలను ఆదరించాలని అందరికీ ఉండదు, అందరికీ ఉంటుంది కానీ విచిత్ర వేడి చెప్పిన పేదోడు ఎదురుకు వస్తే ఇవ్వం. అయితే అదే అదే వింతో మరి అంత సహాయం చేయాలని మనకు ఉంటుంది. చూడండి వీలైతే నలుగురు ఉపయోగపడాలండి అంటారు అందరూ, మేకపోతే గంభీరం. నలుగురు ఉపయోగపడాలండి, అలాగండి ఎలాగండి అంటారు. టైం వచ్చేసరికి మన్నే ఇచ్చేసాను అంటారట. ఇప్పుడు ఎవరైనా అప్పడిగారు అనుకోండి, ఎవరైనా అప్పడిగినప్పుడు చూడండి, బ్రదర్ ఎలా ఉందిరా ఇబ్బంది, కరోనా వలన మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, తినడానికి కూడా తినలేదురా అన్నప్పుడు, అరే నిన్నేరా ఒకడు అడిగితే ఇచ్చేయను, నువ్వు అడుగుతావని ఇచ్చేవా, అది ఎలా ఉంటే చెప్పినా నువ్వు అడుగుతావని తెలిసి ఇచ్చేయండి అని అంటుంటుంది. అది నిన్నే ఇచ్చేసాను రా మొన్న ఇచ్చి. ఈ దొంగ మాటలు అన్నీ నేను చెప్తాను. కొరింథీ సంఘం అక్కడ పిచ్చేసలు వేసిందట. కొరింథీ సంఘం ఏం చేసిందంటే, ఇదిగో మిమ్మల్ని గూర్చి అతిశయపడ్డాను నేను. ఈరోజు పరిస్థితి మీరు ఎలా చేస్తారు చెప్పినా మీ గూర్చి నేను సిగ్గుపడే రోజు వచ్చేసినాయి. అయినా అడగడానికి మళ్ళీ నాకు సిగ్గు ఉండాలి. ఎందుకు చెప్పినా సంవత్సరం అయింది మీకు చెప్పి. మీకు ఒక అకౌంటబిలిటీ కూడా మీకు చెప్పాను నేను. ఏ టైంలో మీరు జమ చేయాలో కూడా మీకు చెప్పాను నేను. ఏడాది క్రితం చెప్పాడంటే మీకు వెంటనే ఎలగాలి. ఏడాది క్రితం అనంటే ఖచ్చితంగా ముందు పత్రికలు ఎక్కడో వీళ్ళు గూర్చి ఈ పద్ధతి గూర్చి చెప్పు ఉండాలి. ఎక్కడ చెప్పాడంటారు చూద్దాం ఒకసారి. 16వ అధ్యాయం వద్దాం, మరలా వద్దాం. 16వ అధ్యాయం మొదటి కొరింది 16వ అధ్యాయం మొదటి వచ్చి ఉండండి. పరిశుద్ధుల కొరకైన సందా విషయమైతే నేను గలతీయ సంఘానికి నియమించిన ప్రకారం మీరు చేయండి. నేను వచ్చినప్పుడు సందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతివాడును తాను వర్ధిలను కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలవ చేయవలను. అరే పౌలు గారు వచ్చారా తీయండ్రనే అడవడప్పుడు చేయకండి. ఎవరో పెద్దోడు వచ్చాడు అని అప్పుడు తీసే ప్రయత్నాలు ఆయన కళ్ళల్లో పడాలన్నట్టు చేయకండి. నేను మీకు చెప్తున్నాను, నేను రాకముందే మీరు చేయాల్సింది ఏంటంటే నేను వచ్చినప్పుడు సందా పోగు చేయలేని అడావుడు చేయక మీరు ఆదివారం ఏం చేస్తారంటే మీరు వర్ధిలను కొలది కొంత సొమ్మును నిలవ చేయండి. ఆదివారం సందా ఎందుకు వెళ్ళి చెప్పండి, ఎందుకు వెళ్ళి ఆదివారం సందా. ఎక్కడైతే ఇబ్బందులు కలుగుతున్నాయో, ఎక్కడైతే సమస్యలు రాబోతున్నాయో, ఎవరి జీవితంలో ఏ ఇక్కట్లు వస్తాయో వారికి సందా ఖర్చు చేయడానికి సందాని విశ్వాసులు నిలవ చేయాలట. ఇంటి మీద ఎవరికి అధికారం లేదు మరలా నేను చెప్తున్నా. సందా ఎవరికి దక్కుతుంది, ఎవరికి ఇవ్వాలి అంటే కాపరన్నవాడు ఒక 10 రూపాయి తీసుకుంటావు, 1 రూపాయి తీసుకుంటావు, నీ కష్టాలకు తగినట్టుగా నీ సామర్థ్యానికి తగినట్టుగా తీసుకో. కానీ మిగిలిన యొక్క ఆ విలువైన పరిశుద్ధుల కష్టాన్ని మరి ఏం చేయాలంటే ఏం చేయాలి, ఎక్కడైతే ఇబ్బంది ఉందో, ఎక్కడైతే సమస్య ఉందో, ఎక్కడైతే బాధ ఉందో, ఎక్కడైతే కరువు ఉందో, ఎక్కడైతే రోగం ఉందో, వాళ్ళకి ధనాన్ని ఖర్చు చేయడానికి ఆదివారం సంఘము సందాని నిల్వ చేయాలట. చాలామంది కొమ్ములు తిరిగిపోయిన ఈ మనగాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏమంటారు చెప్పినా వాళ్ళకైతే ఇవ్వమండి అంటారు. ఇదేంటి ఇదేదో నీ డబ్బులాగా, మీరు చూసారా ఎప్పుడన్నా మాటలు ఎలా ఉంటాయో, అది వాళ్ళకైతే ఇవ్వమండి, వీళ్ళకైతే ఇవ్వమండి, నిన్నెవడమ్మన్నాడు, నువ్వు నువ్వు పక్కపో ఇచ్చిన వాళ్ళే ఇద్దాం. మీకు అర్థమైందా, నిన్నెవడమ్మన్నాడు. బైబిల్ చెప్తుంది ఇది నీది కాదు నాది కాదు, దేవుని పిల్లల కొరకు దేవుని పిల్లలే నిలవ చేసిన ధనం అది. ఈ ధనాన్ని ఎవరు ఖర్చు చేయాలి, ఎవరైతే దాసారో, ఎవరికైతే ఇబ్బందులు వచ్చాయో, ఎక్కడైతే సార్వత్రిక సంఘంలో ఎక్కడైతే ఇబ్బందులు కలిగాయో వారికి పంపించడానికి ఎనకోడకుండా సహాయం చేయడానికి మనమే సిద్ధమవ్వాలి. ఎందుకు చెప్తున్నా, దేవుని పిల్లలకు దేవుని సహాయం చేయకపోతే, దేవుని పిల్లలకు దేవుని పిల్లలే సహాయం చేయకపోతే లోకం దేవుని పిల్లలకు సహాయము చేయదు. ఎందుకంటే ఈ లోకానికి దేవుని పిల్లలు నచ్చరు. అందుకే ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నాయో ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి, అది నిజమాబద్ధమో కూడా తెలుసుకోవాలి, ఈ టైంకి ఇడికి ఎంత అవసరమో కూడా అబ్జర్వ్ చేయాలి, వాడికి తగినంత సమాధానంగా ఆర్థిక సహాయాన్ని మనం చేయాలి. మీరు నన్ను అడగవచ్చు మీరు ఎవరికి ఏం చేశారంటే అది దేవుడికి తెలుసు. చేయాలి, ప్రతి ఒక్కరికి చేయాలి. దేవుడు మీకు ఇస్తున్నాడు, మీరు అక్కర్లో ఉన్న వారికి ఇవ్వాలి. అకౌంట్లు ఫుల్ చేసుకోవడానికి కాదు, మన అకౌంట్ ఎందుకు దేవుడు ఫుల్ చేస్తున్నాడంటే జీరోలో పడిపోయిన వారికి మనం సహాయం చేయడానికి.
ఇంకా చెప్తున్నాడు, అక్కడ ఒక మాట అంటున్నాడు, ఆదివారం ఆదివారం మీరు ఏం చేస్తారంటే నిలవ చేయండి. నేను వచ్చినప్పుడు మీరెవరో యోగ్యులని ఎంచి పత్రికలు ఇత్తురో వారి చేత ఉపకార ద్రవ్యమును ఎరుసలేములకు పంపండి. పౌలు గారు ఎంత తెలివైనటువంటి డబ్బు విషయంలో పౌలు గారు ఈ స్టోరీ ఎంత చెప్పేస్తున్నాడు ఏమో అనుకునే బ్యాచ్ కూడా ఉంటారు. మీకు అర్థమైంది, పౌలు గారు వచ్చారండి ఈ సంఘానికి వచ్చారనుకోండి, మన బ్యాటల బాల సంఘానికి వచ్చిన తర్వాత ఇంకో పలానా ఎరుసలేం సంఘంలో ప్రాబ్లం ఉంది, మీ ధనాన్ని మీరు పంపించండి, మీ ధనాన్ని ఇవ్వండి నేను తీసుకెళ్తానని అన్నాడు అనుకోండి. అప్పటికి ఫోన్ లేవు, ఏమీ లేవు, కమ్యూనికేషన్ స్కిల్స్కి ఏమీ లేవు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? నిజమేనంటారా పౌలు గారు ఏమైనా స్టోరీ చెప్పి దారిలో ఎక్కడైనా అనుకోమండి, ఎందుకు అనుకో, బ్రహ్మాండంగా అనుకుంటాం మనం. పౌలు గారు ఏమన్నా సైడ్ వేసేస్తున్నాడేమో అనుకుంటాం, కానీ పౌలు గారు చూడండి అలాంటి ప్రాబ్లం ఏదో వస్తుందనే నాకు కూడా మీరు ఇవ్వద్దు, నా చేతుల్లో కూడా మీరు పెట్టద్దు. ఒకవేళ మీరు ఆ ధనాన్ని పంపాలనుకుంటే మీరు నిలవ చేస్తే ఆ ధనాన్ని మీరు ఏం చేస్తారంటే నేను వచ్చినప్పుడు మీరెవరని యోగ్యులని ఎంచి పత్రికలు ఇత్తురో వారి చేత ఉపకార ద్రవ్యం, మీరెవరిని నమ్ముతారో, మీరెవరు యోగ్యులు అనుకుంటారో, మీరెవరిని వీరు నమ్మకస్తులు ధనం విషయంలో అనుకుంటారో వాళ్ళ చేతుల్లో పెట్టి పంపించండి. నాకు కూడా వద్దు, నా ఉద్దేశమల్లో ఒకటే, మీరు చేయాల్సింది పేదలకు సహాయము చేయాలి. పౌలు గారు ఎంత క్వాలిటీ మినిస్ట్రీ చేస్తున్నాడు చూడండి. ఈ ద్రవ్యం విషయంలో మీరు యోగ్యులని ఎంచిన వారికి ద్రవ్యాన్ని ఇవ్వండి, ఉపకార ద్రవ్యానికి చెప్తూ ఇంకా మాట్లాడుతున్నాడు, నేను కూడా వెళ్ళుట యుక్తమైన ఎల్లా వారు నాతో కూడా వత్తురు. నాతో రావాలనుకుంటే, మీరు పంపించేవారు నాతో పాటు రావాలనుకుంటే నేను కూడా వెళ్ళడం. మీరు మంచిదని నేను మంచిది అనుకుంటే నాకు టైం ఉంటే నేను ఖచ్చితంగా వాళ్ళతో పాటు వెళ్తాను. మీ అకౌంటబిలిటీని నేను బాధ్యత తీసుకుంటాను, మీ రూపాయిని అన్యాయంగా ఎక్కడ కూడా ఖర్చు చేయను. దేవుని పిల్లల కష్టాన్ని దేవుని పిల్లలకు దక్కేలా నేను తగిన చర్యలు తీసుకుంటాను. ఎంత ఎంత బాగుందో చూడండి. ఇంకా అంటున్నాడు, అయితే మాసిదోనియాలో సంచారంకు వెళ్ళాలని ఉద్దేశించుచున్నాను, కనుక మాసిదోనియాలో సంచారంకు వెళ్ళినప్పుడు మీ వద్దకు వచ్చేది. బాగా వినండి, ఏడాది క్రితం చెప్పాడట ఎవరికి, కొరింథీ సంఘానికి. ఎలుతూ ఎలుతూ ఏం చెప్పాడట, ఇదిగో మరలా ఒక ఏడాది తర్వాత రావచ్చు, లేదా కొన్ని నెలల తర్వాత రావచ్చు, ఎప్పుడు వస్తాను నాకు తెలియదు, సమయం కుదిరినప్పుడు నేను వస్తాను. వచ్చేంతవరకు మీరు ఏం చేస్తారంటే ఆదివారం ఆదివారం ఈ ధనాన్ని నిలవ చేయండి, పంపించడానికి యోగ్యులని ఇచ్చిన వారిని ఎంచండి. ఈ టైంలో నేను ఎక్కడికి వెళ్తున్నా అంటే మాసిదోనియాకి వెళ్తున్నాను. మాసిదోనియాకి వెళ్ళి ఈయన ఏం చెప్పాడు, కొరింథీ సంఘం ఎరగదీయబోతుందని చెప్పాడట. ఎవరు, పౌలు గారు. కొరింథీ సంఘం చేయబోయే కార్యాలు అన్నీ ఇన్నేవి కాదు, ఇక వాళ్ళు ఎరగదీయబోతున్నారని చెప్తే సంవత్సరం అయిపోయిందట. ఎవరైతే కొరింథీ సంఘం ఇస్తుందని విన్నారో వాళ్ళు ఇవ్వడం, తేవడం, సామర్థ్యం మించి కార్యము చేయడం అన్నీ అయిపోయాట, కానీ వీళ్ళు ఇంకేవ్వలేదట. ఎవరు, కొరింథీ సంఘం. ఎందుకు చెప్పనా, ఇద్దామనే అనుకున్నారట, చెప్పండి, ఇవ్వలేకపోతున్నారట. మీరు మనం మనకే ఉన్న బుద్ధి అది, మనం చూడండి ఇద్దామనే అనుకుంటాం, తీసిద్దామనే అనుకుంటాం, కానీ తీరా కార్యం జరిగేసరికి మాత్రం కార్యాన్ని ప్రారంభిస్తాం తప్ప కార్యాన్ని చక్కగా మనం ముగించం. మనం అది కొరింథీ సంఘం చేసే పాడు పని చూడండి, 9:2-9:4 నుండి ఏమంటున్నాడు చూద్దాం. 2:2 మీ మనస్సు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును, అందువలన అకయ సిద్ధపడి ఉన్నదని చెప్పి మీ ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపింపబడరు. మీ గురించి నేను చెప్తే వాళ్ళు విన్నారు, వాళ్ళు విని ప్రేరేపింపబడి వీళ్ళు ఇచ్చారు, చివరికి మీరేం చేశారంటే ఇంకేవ్వకుండా సోదుకోరులు చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ఇంకా చెబితే ఏవట్టండి మూడు వచ్చిన, అయితే మిమ్మల్ని కూర్చి మా అతిశయము ఈ విషయంలో వ్యర్థము కాకుండాట్లు నేను చెప్పిన ప్రకారం మీరు సిద్ధముగా ఉండుటకై ఈ సహోదరులను పంపితిని మీరు సిద్ధపడని ఎడల ఒకవేళ మాసిదోనియ వారైనను ఎవరైనను నాతో కూడా వచ్చి మీరు సిద్ధముగా ఉండకపోవడం చూసిన ఎడల ఈ నమ్మిక కలిగి ఉన్నందుకు మేము సిగ్గుపరచబడదము,
మీరును సిగ్గుపరచబడదురని చెప్పనేలా. చూసారు ఎంత విచిత్రమో, పొరపాటు నేను వచ్చే టైంకి ఎవరైనా నా కూడా వచ్చి ఆ టైంకి వచ్చేసరికి మాసిదోనేవారు అకయ్యవారు లే దశలోని పిలుప్పో సంఘానికి సంబంధించిన వారు ఎవరైనా నా కూడా వచ్చినప్పుడు సందా ఇవ్వండి అని మిమ్మల్ని ఆ టైంలో అడిగినప్పుడు ఇంకా ఇవ్వలేదా అని వచ్చిన వాళ్ళు చూస్తే ఎవరికి సిగ్గు చెప్పంటారు. ఓ మాట ఆయన ఏమంటున్నాడు చెప్పనా, మీరు ఇవ్వకపోవడం సిగ్గంటలేదు, మీరు ఇవ్వకపోవడం ఏం చూపిస్తుందో చెప్పనా, అసలు మీకు పరిచర్య మీద బాధ్యత లేదని చూపిస్తుంది. మీకు పరిచర్య అంటే బుర్రక ఎక్కలా, మీ పరిచర్య అంటే ఏమనుకున్నారంటే ఆదివారం ఆదివారం రావడం, నాలుగు కబుర్లు చెప్పుకోవడం, వెళ్ళిపోవడం అనుకున్నారు తప్ప ఎవరికి ఇబ్బందులు, ఎవరికి సమస్యలు, ఎవరికెవరికి ఉన్నాయని కనీసం మీరు నిర్ణయాలు తీసుకునే స్థితిలో కూడా లేరు. అందుకే మిమ్మల్ని బట్టి నిజంగానే నేను సిగ్గుపడే రోజులు దగ్గరలోనే ఉన్నాయేమో అన్నాడు. మంచి మాట ఏంటంటే 7వ వచనంలో సనుక్కొనకుండా బలవంతముగా కాక, క్షమించండి 8వ అధ్యాయం 7వ వచనం మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త యందును మీకు మా ఎడలయున్న ప్రేమ యందును ఎలాగ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూసుకోండి. బాగా వినండి, మీరు ప్రతి విషయంలో అనగా ఏం చెప్తున్నారంటే ఇప్పటి వరకు మాసిదోనియ సంఘాన్ని చూపించి ఆ పదాల్లో ఒక పదం ఏమన్నాడంటే ఈ విశ్వాసము ఏమన్నాడు, ఈ ఉపదేశము జ్ఞానము జాగ్రత్త మా ఎడల ప్రేమ ఎలాగ అభివృద్ధి పొందుతున్నారో అలాగే మీరు, అంటే ఇవన్నీ ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఎవరి దగ్గర ఉన్నాయి చెప్పండి, మాసిదోనియ సంఘం దగ్గర ఉన్నాయి. ఉన్నాయని అనుకున్న వీళ్ళ దగ్గర ఉన్నాయలే తెలిసిపోతుంది. ఎవరి దగ్గర నిజంగా ఉంటే ఇలాంటి పెద్ద మనిషి ఇలాంటి గొప్ప సేవకుడు ఏడాది క్రితం చెప్పాడంటే ఎంత బాధ్యత తీసుకోవాలి చెప్పండి, తీసుకున్నారా? లేదు, బాధ్యత లేదు, జాగ్రత్త లేదు, ఉపదేశ జ్ఞానం ఎక్కలేదు. ఒక మాట చెప్తున్నాను, వాళ్ళకు ప్రేమ ఎందు పొరుగు వారి పట్ల ప్రేమ ఎందు కూడా సరైన నిలకడ లేదు. ఒక మాట ఉందని అంటున్నాడంటే ఒకసారి ఉందో లేదో చెక్ చేసుకోండి. ఏడాది క్రితం మీరు ఇలానే ఉండాలనుకున్నా అలాగే ఉండండి. వింతైన మాట ఏంటి చెప్పనా, మిమ్మల్ని చూసి మాసిదోనియ సంఘం వారేస్తే ఇప్పుడు మిమ్మల్ని ఎవరిని చూడమంటున్నాను, ఎంత సిగ్గండి. మిమ్మల్ని చూసి వాళ్ళు చేస్తే ఇప్పుడు మీరెళ్ళి వాళ్ళని చూడండి అంటున్నాడంటే ఎంత విచిత్రంగా ఉందో చూడండి. వారు మిమ్మల్ని చూస్తే ఇప్పుడు మీరు వాళ్ళని చూసి ఇచ్చేంత ఉదాహరణ చెప్పుకోవాల్సినంత అవసరం వచ్చేసింది మీకు. అది దిగజారిపోయారు. అందుకు కొరింథీయ సంఘానికి చెప్తున్నాడు ఆలోచించండి కనీసం అంటూ 8వ వచనంలో అంటున్నాడు ఏమని, ఆజ్ఞాపూర్వకంగా చెప్పట్లేదు, ఇతరుల జాగ్రత్తను మీకు చూపుడు చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవాలని చెప్పింది. ఎంత మంచి మాట అన్నాడు చూడండి. ఆజ్ఞ అంటే మీరు ఇవ్వాలి అని చెప్పట్లేదు, అలా కూడా అడిగే మనసు కూడా నాకు లేదు. నేను అంటున్నాను ఇది ఆజ్ఞాపించట్లేదు, కానీ నేను అంటున్న మాట ఏంటంటే అసలు మీకు ప్రేమ ఉందో లేదో మీరు పరీక్షించుకోండి. నిజంగా మాట చెప్పనా, ప్రేమ ఉందో లేదో మనకు ఎప్పుడు తెలుస్తా చెప్పనా, ఇతరుల యొక్క అక్కర్లు ఉన్నప్పుడు ఆ అక్కర్లను మనం కలగజేసుకోకపోతే మనకు ఏమి లేనట్టు, ప్రేమ లేనట్టు. పౌలు గారు అదే చెప్తున్నాడు చూడండి, మీరు ప్రేమ కలిగిన వారో కాదో మీకు యథార్థత ఉందో లేదో పరీక్షించుకునే సమయం ఎప్పుడంటే చెప్పండి, ఇతరులకు ఇచ్చే టైంలో అంటే ఇతరులకి సహాయం చేసే టైంలో మీరు ఉంచుకుంటున్నారో దాచుకుంటున్నారో దాన్ని బట్టే తెలుస్తుంది మీ యథార్థత మీ ప్రేమ. ఎంత పెద్ద మాట అన్నాడు, ఆ బుర్రకెక్కిందో లేదు ఆ రోజు వాళ్ళకి. ఏమంటున్నాడు చూడండి, మన చదువుదాం తమ్ముడు, ఆజ్ఞాపూర్వకంగా మీతో నేను చెప్పట్లేదు, ఇతరుల జాగ్రత్త మీరు చూపుడు చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవాలని చెప్తున్నాను. ఇతరులను గూర్చి జాగ్రత్త తీసుకునేవారు ఎవరట, ప్రేమ కలిగిన వాళ్ళట. ఇతరులను గూర్చి అంటే వీడు మా బంధువేనండి, వీడు మా అగ్గారబ్బాయి అండి, వీడు మా బామ్మర్ది అండి, వీళ్ళ కోసం కాదు, మరెవరి కోసం,
ఎవరైతే పేద క్రైస్తవులు ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే ఇక్కట్లో ఉన్నారో, ఎవరైతే సమస్యలు ఉన్నారో, వారిని గూర్చి ఎవరైతే జాగ్రత్తలు తీసుకుంటారో వాళ్ళు ప్రేమ కలిగిన వాళ్ళు అన్నమాట. అంటే ఇతరుల పట్ల జాగ్రత్త దేవుని ఎదుట మనకి ఏం చూపిస్తుందట? మన యథార్థతను చూపిస్తుందట. మీ యథార్థతను పరీక్షించుకునే గొప్ప సమయం ఈరోజు మన కళ్ళ ముందు ఉందా లేదా చెప్పండి. ఉంది, అది కరోనా వలన వచ్చింది. మీరు యథార్థవంతులో, మీరు ప్రేమ కలిగిన వారో, పొరుగు వారి పట్ల జాగ్రత్త కలిగిన వారో కాదో, తగిన సమయం ఏదంటే ఈ కరోనా సమయం. స్థానిక సంఘాలు ఏం చెయ్యాలని మరలా నన్ను అడిగితే నేను చెప్తున్నాను, ఈ పని చేయాలి. మీరు దేవుడు మిమ్మల్ని దీవించాడా? ఆ దీవెన పొరుగోడి దగ్గర మీరు ఖర్చు చేయడానికి. మీరు ఇవ్వండి, తీసి ఇవ్వండి, అకౌంట్లో వేసుకొని మెయింటైన్ చేయడానికి కదని చెప్తున్నాడు. చూడండి ఏం చెప్తున్నాడు, ఇంకా మంచి వచ్చిన అన్నాడు. 9 మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడని యేసుక్రీస్తు వారిని చూపిస్తున్నాడు. ఎందుకు చెప్పిన, అసలు భక్తి అంటే ఏంటి? భక్తి అంటే ఏంటో తెలుసా? యేసుప్రభుని చూసి నేర్చుకోండి అన్నాడు ఆయన. భక్తి అంటే ఆయన ఏం చేశాడు మనకి? ఆయన కృపను మీరు ఎరుగుదుగా. ఆయన కృప ఏం చేశాడంటే, ఆయన ధనవంతుడయ్యుండి దరిద్రులమైన మన కొరకు ఏమైపోయాడు? ఆయన దరిద్రుడైపోయాడు. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే పిలిపి పత్రికలో చెప్తాడు ఆయన. ఆయనట మన కొరకు రుక్తినిగా మారిపోయి, ఆ పదానికి అర్థం ఏంటి చెప్పిన, జీరో అయిపోయాడట. ఒక మాట చెప్పాలంటే ఇక ఆయన దగ్గర ఇవ్వడానికంటూ, మనకి ఇవ్వడానికంటూ ఏమీ లేవు. ఆయన మానవ ఆకారంలో ఉన్నప్పుడు ఆయన ఏమిచ్చాడంటే అన్నీ ఇచ్చేసాడు ఆయన. భక్తి అంటే ఏమనుకుంటున్నారు, మన ప్రభు ఏం చేశాడో చూడండి, మీరు కూడా అదే చేయండి. దీని రివర్స్ అర్థం చేసుకున్నారు, ప్రాస్పరిటీ గాస్పల్ ఎలా అర్థం చేసుకున్నారు చెప్పిన, యేసుప్రభు ధనవంతుడు, ఆ ధనవంతుడు ఆ ధనాన్ని మనకి ఇచ్చేశాడు, ఇప్పుడు మనం ఏమైపోవాలట? ధనవంతుడు అయిపోవాలట. అలా ఉందా? అలా లేదు, బైబిల్ అలా చెప్పట్లేదు. ఆయన ధనవంతుడై ఉండి ఆ ధనాన్ని మీకు ఇచ్చేసాడంటే మీరు ధనవంతులు అయిపోండి అని కాదు, మీరు కూడా ఇతరులకి ఇచ్చేయండి. మీకు ఇచ్చింది ఇతరులకు ఇవ్వండి. మీరిచ్చి ధనవంతులు బంగ్లాల మీద బంగ్లాలు, కార్ల మీద కార్లు, ఫ్లైట్ల మీద ఫ్లైట్లు, ఏసీల మీద ఏసీల మీద పెట్టుకొని మీరు సుఖపడతారని దేవుడు మీకు ఇవ్వలేదు. ఆయన ధనాన్ని, ఆయన కష్టాన్ని, ఆయన దీవెనలు మీకు ఇవ్వడానికి కారణం ఏంటంటే మీరు ఇతరులకు ఇస్తారని. ఇస్తున్నారా ఈరోజు? క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే యేసుప్రభు ఇచ్చాడండి, ఆయనే అమాయకుడు అనుకుంటున్నారు. ఎవరిని? యేసుప్రభు. ఆయన ఏది ఇచ్చాడు కానీ మేమైతే ఏమండి? ఒక మాట గట్టిగా మాట్లాడితే ఏమంటారు చెప్పిన, యేసుప్రభుకి ఏం పెళ్ళయిందా అని అడుగుతారు. అందుకు చెప్పిన, ఆయనకి ఏం ఫ్యామిలీ ఉంటే తెలుస్తుంది. అంటే యేసుప్రభుకే వంకలు పెట్టడానికి కూడా మనం సిద్ధమవుతాం. ఏమంటున్నాడు చూద్దాం, ఇంకా కిందికి వెళతాం, ముగించేసుకుందాం. ఇందుని గురించి నా తాత్పర్యం చెప్తున్నాను. సంవత్సరము కిందటే ఈ కార్యము చేయటం అందియే కాక కావున తలపెత్తుటకు సిద్ధమైన మనస్సు మీలో ఎలాగూ కలిగెను, అలాగే మీ కలుముకొలది. ఆ కార్యముని ఇప్పుడు మీరు నెరవేర్చడు. ఏమంటారు చెప్పండి, నా తాత్పర్యం అంటే నా ఒపీనియన్ చెప్తున్నాను. ఇది నా ఆజ్ఞ కాదు, ఇది చేయాలని బలవంతము కాదు. నా ఒపీనియన్ ఏంటంటే, నా ఫీలింగ్ ఏంటంటే, నా తాత్పర్యం ఏంటంటే చెప్తున్నాడు చదువుతాముడు. నా తాత్పర్యం ఏంటంటే సంవత్సరము క్రిందటే ఈ కార్యము చేయుట యందు కాక చేయ తలపట్ట యందుడు కూడా మొదటి వారే ఇండుని ఎళ్ళ మీకు మేలు. నా ఫీలింగ్ ఏంటి చెప్పిన, మనసులో మాట ఏంటి మీ గురించి చెప్పిన, మీరు ఏడాది క్రితం మీ పని చేస్తే మేము ఎంత బాగున్నాం అన్నాడు. మనసులో మాట కదంటది, మీరు ఏడాది క్రితమే ఈ పని చేస్తే ఎంత బాగుండో, అది మీకు మేలుకరంగా ఉండదు. అయినా మించిపోయింది ఏమీ లేదు. ఆయన ఇప్పుడు ఇంకా మీరు బాధపడిపోయి అయ్యో ఏడాది క్రితం మేము చేయలేకపోయామని కూడా మీరు ఏం బాధపడిపోకండి. ఇప్పుడైనా సమయం ఇంకా అలానే ఉంది.
ఆ సమయం ఇంకా అలానే ఉంది కనుక నేను చెప్తున్నాను, మీ మనసు ఎంత ఇవ్వాలనిపిస్తే, మీ మనసు ఎంత చెబితే మీరంతా ఇవ్వండి. ఎక్కువ అనేసుకోకండి. కోటి రూపాయలు ఇస్తామండి అని చెప్పి వెనక్కి పోయి కోటి రూపాయలు ఎప్పుడు పోగొతాయండి అనుకోకండి. చాలామంది బిల్డప్ కబుర్లు చెప్తారు చూసారా, ఇచ్చేస్తామండి ఎంత ఎంత బిగ్ అమౌంట్ ఇస్తే ఇచ్చేస్తామని అంటారు. వెనక్కి పోయి అంటారు ఇవ్వగలమంటారా అంటారు. పౌల్ గారు అన్న అలా అలాంటి ఫీలింగ్లో మీరు పడిపోవద్దు. మీ మనసులో మీకు తెలుసు మీరు ఎంత ఇవ్వగలరు, మీ సంపాదన ఏంటో, మీ సామర్థ్యం ఏంటో మీకు తెలుసు, మీరు ఇతరులకు సహాయం ఏమాత్రం చేయగలరో మీకు తెలుసు. ఆ మాత్రం చేయండి. ఎక్కువ బరువులు ఎత్తేసుకోకండి, మీద వేసేసుకోకండి. మీరు చేయగలిగినంత, మీరు తల పెట్టినంత, మీ మనసులో మీరు ఎంత అనుకుంటే అంత మీ కలిమి కొలది సంపూర్తి అగినట్లు ఆ కార్యమును నెరవేర్చండి. సంవత్సరం అయిపోయింది చెయ్యండి అన్నాడు. కరోనా వచ్చి ఎంతకాలం అయింది, సంవత్సరం అయిపోయింది. లాస్ట్ ఇయర్ బాగా చేశారు తమ్ముళ్ళందరూ. ఇంకా పూర్తి లాక్డౌన్ వస్తే ఖచ్చితంగా మనం మరలా ఏం చేయాలి, మరలా అదే చేయాలి. హృదయాన్ని పరిగెట్టుకెళ్ళేవారుగా, ఆ భోజనం ప్యాకింగ్ చేయించి ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో, సమస్యలు ఉన్నాయో, ఎవరైతే తినడానికి ఇబ్బందులు పడుతున్నారో, చాలా నెలలు మీరు ఖర్చు చేశారు మన ధనాన్ని, మీ కష్టాన్ని, మీ టయాన్ని, మీ యొక్క సామర్థ్యాన్ని అంతా ఖర్చు చేసి ఇచ్చారు. మరలా పూర్తి లాక్డౌన్ వచ్చింది అనుకోండి, మరలా మనం ఏం చేయాలి, మరలా చేయాలి. అందుకే రావచ్చు ఇంకా పరిస్థితులు చేజారిపోతున్నాయి. ఆ చేజారిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు ఈ టైంలో మనం క్రైస్తవులుగా మనం చేయాల్సిన పని ఏంటి చెప్పినా, ఇప్పుడు 10 రూపాయలు గడిచి పెడుతున్నప్పుడు 10 సార్లు ఆలోచించు. ఈ ఖర్చు ఎంతవరకు అవసరమో అని ఆలోచించాలి. రూపాయి అయిపోయే పని 10 రూపాయలు పెట్టాల్సిన అవసరం పెట్టే టైం కాదు ఇది. 10 రూపాయలతో అయిపోయే పని 100 రూపాయలు చేసే టైం కాదు ఇది. అవసరమైతే కొన్ని మానేసుకుందాం, మన కష్టాన్ని దాద్దాం, మన శ్రమని మన సామర్థ్యాన్ని నిలవ చేద్దాం, ఆ ధనాన్ని టైం వచ్చేసరికి సరిగ్గా ఉపయోగిద్దాం. అలా చేయాలట. సంఘం ఏం చేయాలంటే చెబుతున్నాడు, మీరు ఆ కార్యం చేస్తే మీకు మేలు. మొదట ఒకడు సిద్ధపడిన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు, కానీ కలిమి కొలదే ఇచ్చినది ప్రీతికరమగును, ఇతరులకు తేలికగాను మీకు భారముగా ఉండాలని నేను చెప్పట్లేదు. ఏమంటున్నాడు చూడండి, ఇతరులకు తేలికగా మీకు భారంగా అంటే దాని అర్థం ఏంటి, ఇతరులు నాకు అనుకూలంగా ఉన్నారని వాళ్ళకి తక్కువ ఇమ్మని, మీ దగ్గరికి వచ్చేసరికి నేను ఎక్కువ ఇమ్మని నేను చెప్పట్లా, ఇవ్వడంలో నాకు పక్షపాతం, ఇమ్మడంలో నాకు పక్షపాతం ఏమీ లేదు, ఇతరులకు తేలిగ్గా ఉంది ఇవ్వడం, మీకు భారంగా ఉందని మీకు ఎక్కువ ఇమ్మని కూడా అంటలా. నానేది ఏంటి చెప్పనా, మీరే మనసులో అనుకోండి, మీ కలిమి కొలది మీరు ఇవ్వండి, మీరు ఇచ్చేది మొదట దేవునికి, దేవుని భారాన్ని మోయడం ఇది దేవుని చిత్తమని ఎరిగిన వారికి మీరు ఇస్తున్నారని మాత్రం మర్చిపోకండి. అయితే ఒక సూక్తి చెబుతున్నాడు, ఒక ఉదాహరణ చెబుతున్నాడు, ఒక లేఖను ఎత్తి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో చూడండి, ఎచ్చుగా కూర్చుకొని వానికి ఎక్కువ మిగలలేదని, తక్కువగా కూర్చుకొని వానికి తక్కువ కాలేదని రాయబడిన ప్రకారం అందరికీ సమానముగా ఉండి నిమిత్తము. ఏమంటున్నాడు చూడండి, ఎక్కువగా కూర్చుకునే వాడికి ఎక్కువ కాలేదట, తక్కువగా కూర్చుకునే వానికి తక్కువ. ఇజ్రాయేల్ సందర్భం ఇస్తున్నాడు, ఇది మనం అప్లై చేసుకుందాం. ఎక్కువగా కూర్చుకునే వానికి ఎక్కువ కాలేదట, తక్కువ కూర్చున్న వానికి తక్కువ కాదు, అందరికీ సమానంగా. అది ఎలాగని చెప్పిన, ఒకడు ఉన్నాడట 5 ATM కార్డులు మెయింటైన్ చేసాడట, ఇంట్లో భార్యకు కూడా చెప్పలేదట, పిల్లలకు కూడా చెప్పలేదట, ఎవరికి చెప్పలేదట, ఆడే దాచుకున్నాడట, కరోనా వచ్చిందట గుట్టుకుమన్నాడట పోయాడట. ఈ డబ్బులు ఎవడే అవుతాయట చెప్పండి, బ్యాంకోడి. ఇప్పుడు ఇంత దాచుకోవడం వలన వాడికి ఏమైనా ఎక్కువ అయిందా, ఏమవలా, దాచుకున్నాడు దాచుకున్నాడు, భార్యకి పిల్లలకి ఎవరికి చెప్పకుండా హఠాత్తుగా ఏదో రోజు మరణం పలకరించేస్తుంది. నువ్వు దాచింది ఎవరికి, ఏమైనా ఎక్కువైందా, నువ్వు దాచుకున్నది ఎక్కడికి వెళ్తుంది, ఏమన్నా పట్టుకెళ్ళావా, ఏమి లేదు బైబిల్ అది అంటుంది. మీకు విషయం మనసులో పెట్టుకుంటూ అంటున్నాడు పౌలు. ఏమంటున్నాడంటే, మీరు దాచుకోవడం వల్ల మీకు ఏమి ఎక్కువైపోతాం, మీరు నిల్వ చేసుకోవడం వల్ల మీరు గుర్తుపెట్టుకోండి ఏదో రోజు ఎలా పోవాలది, అలా పోతుంది అది. నువ్వు దాచి దాచి ఒక రోజు పుట్టుకుమన్నావు అనుకో, బ్యాంక్ కూడా నీకు థ్యాంక్స్ కూడా చెప్పడం, ఎందుకు చెప్పినా థ్యాంక్స్ తీసుకోవడానికి నువ్వు కూడా ఉండవు.
ఎవడు తీసుకుంటాడు, ఎవడో దాచుకుంటావు, ఎవడికి ఇస్తావు ఆ నామ్మకుడికి వాడు తీసుకుంటాడు. అందుకే అంటున్నాడు, ఎక్కువ దాచుకున్నవాడికి ఏమీ ఎక్కువైపోదు, తక్కువ దాచుకున్నవాడికి ఏమీ తక్కువైపోదు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీకున్నది ఇతరులకు ఇవ్వడానికి అనే విషయం మాత్రం మర్చిపోకండి. బిల్ గేట్స్ గారు అట ఆవిడకి విడాకులు ఇచ్చేసాడట, చూసారా? ఇచ్చేసాడు, తెగ న్యూస్ అది. ఇంత దాసుకొని ఇంత సంపాదించి ఇంత వెనకేసుకుని కాపురంలో కుదురు లేకుండా ఇడిపోతే నేను అడుగుతున్నాను ఇంక సుఖం ఏంటి? ఇక దాసుకొని దాని వలన ఉపయోగం ఏంటి చెప్పండి? పెద్ద ఇల్లు కట్టుకున్నారు, ప్రపంచంలో అందమైన గృహాన్ని నిర్మించుకున్నారట, ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళట్లేదట, ఇప్పుడు అది ఏలంపడక పెట్టారట. నేను అడుగుతున్నాను, ఎక్కువగా దాసేసుకున్న ఈయనకి ఏమన్నా తృప్తి దొరికిందా? ఈ భూమి మీద కూర్చుకోవడంలో ఏమి తృప్తి దొరకదు. మరి ఎక్కడ దొరుకుతుంది తృప్తి? నీ దగ్గర 10 రూపాయలు ఉన్నప్పుడు, నీ సామర్థ్యానికి మించి 10 మందికి నువ్వు పెడతావు చూడు, అప్పుడు వచ్చే ఫీలింగ్ ఉంటుంది, ఆ తృప్తి వేరంటుంది. అది పరిచర్య, అది మీరు ఏమనుకుంటున్నారు, అది గొప్ప పరిచర్య. అందుకే చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే, మీ సమృద్ధి వారి అక్కరికి, మరి ఒకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరికి సహాయమై ఉండవాలని ఇలా చెప్తున్నా. ఈరోజు వాళ్ళు బాగున్నారా మీకు పెట్టడానికి, ఈరోజు వీళ్ళు బాగున్నారా ఒకరోజు మీకు పెట్టడానికి. గుర్తుపెట్టుకోండి, ఈ సంఘం బాగుందా, ఎక్కడ ఏ సంఘం బాగలేదో ఆ సంఘానికి పెట్టడానికి. అక్కడ ఆ సంఘం బాగుందా, ఇక్కడ ఈ సంఘం బాగోలేని రోజులు వస్తే ఈ సంఘానికి సహాయం చేస్తాం. సమృద్ధి ఎందుకంటే నీకు నాకు మనం బాగున్నామంటే బాగోలేనోడికి పెట్టడానికి. దేవుడు భలే దీవించాడని దాచేసుకోవడానికి కాదు, దేవుడు మనల్ని ఎందుకు దీవించాడంటే నువ్వు ఇతరులకి ఇవ్వడానికే. 15 వచనం అదే అంటున్నాడు, ఇది రాయబడినది సమానముగా ఉండాలని. ఆ రోజు దాచుకుంటున్న ఇశ్రాయేలుకి ఇది సమానమని మర్చిపోయారు. ఈరోజు ధనాన్ని అకౌంట్స్లో దాచుకుంటున్న వారు మనం మర్చిపోతున్న సంగతి ఏంటంటే, మనకు దేవుడు ఇస్తున్నాడంటే మన అందరం సమానముగా ఉండడానికి ఇస్తున్నాడని మర్చిపోతున్నామట. ధైర్యంగా ఒక మాట చెప్పనా, మీ ధనాన్ని ఎక్కువ కూడగొట్టుకోవడం దాచుకోవడం కూడా అది మీ నిత్యజీవానికి మంచిది కాదు. అది ఎప్పటికప్పుడు ఏ లెక్క ఆ లెక్క అక్కడ అలా జమ చేసేస్తే చాలా మంచిది. అందుకే దేవుని కుమారుడిగా ధైర్యంగా మనం చెప్పుకోవాల్సిన మాట ఏంటంటే, ప్రభువా, నువ్వు ఇచ్చిన దీవెన, నువ్వు ఇచ్చిన ధనాన్ని నేను ఎక్కడ అధిక స్వార్థముగా, ఎక్కడ దుర్లభేక్షకు నేను ఎక్కడ ఉపయోగించలేదు ప్రభువా, నీ పరిచర్యకే నీ ధనాన్ని నేను ఖర్చు చేశాను. ధైర్యం చెప్పాలి, మనం చెప్పగలుగుతున్నామండి అలా. మనం దేవుడు వచ్చి అకౌంట్స్ అడుగుడు అనుకోండి, ఏం చెప్తాం మనం? అకౌంట్ బుక్ పాడేమని చెప్తాం మనం? అలాంటి బ్యాచ్ మనం. అందుకే పౌలు గారు అంటున్నాడు, ఈ విషయం గుర్తుపెట్టుకోండి, ఇది పరిచర్య, ఇది పరిచర్య అంటున్నాడు. ఇంకా 9:6 లేవంటున్నాడు, చూద్దాం, ముగించేసుకుందాం. 9:6 కొంచెముగా ఇత్తువాడు, కొంచెముగా పంట కోయిను, సమృద్ధిగా ఇత్తువాడు, కొంచెముగా ఇత్తువాడు కొంచెముగా పంట కోయిను, సమృద్ధిగా ఇత్తువాడు సమృద్ధిని పంట కోయిను. ఈ విషయంలో చెప్పవచ్చును, సనుక్కొన కంటే బలవంతంగా కాక ప్రతివాడును తమ హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యవలను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవాడిని ప్రేమించును. అక్కడ ఒక మాట అన్నాడు చూడండి, 6వచనంలో ఫుట్ నోట్ చూడండి, సమృద్ధి అన్న దగ్గర ఫుట్ నోట్ ఇచ్చాడు చూడండి, దీవెన్లు అన్నాడు. ఆ మాటకు అర్థమైంది చెప్పనా, మీరిచ్చే కొలది దేవుడు మీకు ఏమిస్తాడట, దీవెన్లు ఇస్తాడట. మీరు దాసేసుకునే కొలది దీవెన్లు ఏమవుతాయట, పోతాయి. అంతే, అందుకు పెద్ద లాజిక్ ఏమి లేదు. మళ్ళీ చెప్తున్నా, మీరు ఇచ్చే కొలది దేవుడు మీకు దీవిస్తాడు. ఇంకా ఇస్తారు, ఇంకా ఇస్తాడు, ఇంకా ఇస్తారు, ఇంకా ఇస్తాడు. మీరు 10 రూపాయలకు వచ్చేస్తారు, 100 రూపాయలు ఇస్తాడు, 100 రూపాయలకు వచ్చే 1000 రూపాయలు ఇస్తాడు, 1000, 1,000 అలా ఇస్తూనే ఉంటాడు. 10 రూపాయలు దాసనుకోండి, చెప్పండి, 10 రూపాయలు కూడా ఇవ్వండి. గుర్తుపెట్టుకోండి, మనం చేయాల్సిన పని ఏంటంటే, దేవుని దీవెనలు నీకు నాకు రావాలంటే నీకు ఇచ్చింది నువ్వు ఇతరులకి. నది బాగుండాలంటే ఎప్పుడు బాగుంటుంది చెప్పండి? నది అది పారుతున్నప్పుడు బాగుంటుంది. అది స్వచ్ఛముగా ఉండాలంటే నిలవ ఉండకూడదు, అలా వస్తూ పోతూ ఉండాలి. నదికి ఇబ్బంది ఉండదు, నదిలో జీవులకి ఇబ్బంది ఉండదు, అంత ఆరోగ్యకరమైన వాతావరణం. మనం అలా ఉండాలి అంటే గుర్తుపెట్టుకోండి, దేవుడు అలా ఇస్తే మనం ఇలా ఇవ్వాలట, దేవుడు మనకి ఇలా ఇస్తే మనం ఇలా ఇవ్వాలట,
మనం అలేవకుండా ఇలా దాసేసామనుకోండి, షుగర్లో బీపీలు అల్సర్లు అని దాసి దాసి ఎవడగుడికి ఇచ్చి వెళ్ళిపోతాం అన్నమాట. అందుకే దేవుడు అంటున్నాడు మనం చేయాల్సింది ఏంటంటే, మీకు ఇస్తున్నాను నా దీవుల్ని మీకు ఇంకా రావాలి అంటే మీరు కూడా ఇచ్చేయండి. సమృద్ధిగా ఇస్తే సమృద్ధైన పండుగ వస్తారట. అదే లాజిక్, ఇంకేం లేదుక్క. మీరేమి ఇస్తారో అదే కొస్తారు, మీరు ఎంత ఇస్తారో దేవుడు మీకు అంతే ఇస్తాడు. గొప్ప సీక్రెట్ ఏంటి చెప్పిన, మరమం ఏంటి చెప్పిన, పరిచర్య విస్తరించాలి అంటే గొప్ప మరమం ఏంటి చెప్పిన చెప్పండి. దేవుని ధనాన్ని మనం ఎంత ఉందో అంత ఇతరులకి ఖర్చు చేయాలి, అదే విస్తరిస్తుంది. విస్తరించాలి సంఘం, విస్తరించాలి సంఘము పెద్దదవ్వాలి అంటే గొప్ప మర్మం ఏంటంటే దేవుడు చెప్తున్నాడు, సంఘము దీవెనలు పొందాలన్నా, సంఘము విస్తరించాలన్నా, సంఘము బహు వేగముగా పరిగెట్టాలన్నా ఇచ్చేయండి, సంఘం విస్తరిస్తుంది. సంఘాలు విస్తరించకపోవడానికి కారణం ఏంటి చెప్పిన, ఎవరు మరి ఏం చేస్తారు, దాసేస్తారు, అందుకే విస్తరించరు. సంఘం అభివృద్ధి పొందడానికి ఇది ఒక సీక్రెట్ చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడు చూడండి, మరియు అన్నిటి యందును ఎనిమిదో వచ్చును, మరియు అన్నిటి యందును ఎల్లప్పుడూ మీరు మీలో మీరు సర్వసమృద్ధి గలవారు, దేవుడు మీ ఎడల ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చను అతని నీతి నిరంతరము నిలుచున్న. యేసుప్రభు లేదా దేవుడు ఏం చేశాడట, ఆయన వెదజల్లి దరిద్రులకు ఇచ్చేసాడు. ఆయన వెదజల్లాడు కనుకే అంత గొప్ప పరిచర్య చేయగలిగాడు. మనం కూడా ఏం చేయాలి, వెదజల్లాలి. నేను చెప్తున్నాను ఏమైనా పట్టుకెళ్ళిపోతామండి, ఇక్కడ నుండి ఏమీ పట్టుకెళ్ళం. మనం పట్టుకెళ్ళేది ఏమన్నా ఉంది అంటే గొప్ప సాక్ష్యం పట్టుకెళ్తాం, నమ్మకత్వాన్ని పట్టుకెళ్తాం. ఇంకా ఏం పట్టుకెళ్తామంటే ఇతరుల పట్ల నేను చూపించిన జాగ్రత్తను దేవుడి ఎదుటికి నేను పట్టుకెళ్తాను. అదే చెప్తున్నాడు, వెదజల్లండి. మన ప్రభు అదే చేశాడు, ఆయన దగ్గర ఎంత ఉంటా అంత ఇచ్చేశాడు. ఆయన ఎక్కడ దాచుకోలేదు. ఆయన ఇంకా విషయం చెప్తున్నాడు కిందికి, ఇత్తువానికి ఇత్తనమును తినుటకు ఆహారమును దయచేయి దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో మీరు పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములను వృద్ధి పొందిన. సీక్రెట్ చెప్తున్నాడు చూడండి, గొప్ప మర్మం ఏంటో చెప్పిన పౌలు గారు అంటున్నారు. మీకు ఇత్తనం ఇచ్చింది ఎవరు, ఇత్తనం అంటే మీకు ఫుడ్ ఎట్టేది ఎవరు, దేవుడు. ఈరోజు మీ అకౌంట్లో నిల్వ ఉన్నాయంటే అది ఇచ్చింది ఎవరు, దేవుడు. మీ ఇంట్లో ధాన్యం లేదా మీ ఇంట్లో బియ్యము మీ ఇంట్లో కావాల్సిన నిత్యావసరాలు నిల్వ ఉన్నాయంటే అది ఇచ్చింది ఎవరు, దేవుడు. మీ ఇంట్లో ఇంత ఇత్తనాన్ని లేదా మీకు కావాల్సినవి దయచేసిన దేవుడు అయినప్పుడు మీరు ఔదార్యం గలవారగున్నట్లు మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఇతరులకి ఇవ్వండి. గొప్ప మరణం ఏంటి చెప్పిన, ఇచ్చేది ఆయననట, ఇచ్చే మనసు ఇచ్చేది కూడా ఆయన. కృప అంటే సందర్భంలో ఏంటి చెప్పిన, నువ్వు ఇతరులకి తడుముకోకుండా ఇవ్వడం, అదే కృప. కృపావరాల్లో ఒక వరం ఏంటి చెప్పండి, పంచిపెట్టడం. కృపావరంలో ఒక వరం ఏంటి చెప్పండి, ప్రేమతో దారాళము ఇతరులకి వెదజల్లి ఇవ్వటం. దేవుడే ఒక సీక్రెట్ ఏం చెప్తున్నాడంటే, ఆయన నీకు ఇస్తాడు, నువ్వు తీసుకుంటావు, నువ్వు పట్టుకెళ్ళి ఇతరులకి ఇస్తావు. ఇచ్చేది ఆయనే, ఇచ్చే మనసు ఆయనదే. ఈ మధ్యలో మన యాక్టింగ్ ఏంటి చెప్పండి, మనం ఏం లేదు, మనం ఇలా తీసుకుని మనం అలా వెళ్ళి ఆ బ్రదర్కి ఇస్తున్నప్పుడు ఆ బ్రదర్ తీసుకుని అంటాడట, బ్రదర్ ఈ టైంకి మీరు దేవుని కృప వల్ల నాకు ఇచ్చారనగానే అప్పుడు మనం అనాలట, ఏమని దేవుడు నాకు ఇచ్చాడు నేను మీకు ఇస్తున్నాను. అప్పుడు వాళ్ళు అంటారట 11వ వచనంలో, ఇట్టి ఔదార్యము వలన మా ద్వారా దేవునికి ప్రైజింగ్ జరుగుతుంట. అందుకు చేయాలట ఇవన్నీ మనం, ఎందుకు చేయాలట, దేవునికి స్తుతులు చెప్తారు ప్రజలు. నిజంగా చూడండి, ఎప్పుడైనా ఎవరికైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఆ టైంకి కరెక్ట్గా సమయానికి మీరు సహాయం చేస్తే వాళ్ళు నోటండి వచ్చే మాటని చెప్పిన, ఆ దేవుడు టైంకి తన పిల్లలను పంపించి మాకు సహాయం చేశాడు. ఈ దేవుడు గొప్ప దేవుడు అంటాడు చూసారు. అక్కడ దేవునికి ఏం జరుగుద్దట, స్తుతి యాగం జరుగుద్దట. దేవునికి స్తుతి ఆరాధన ఎలా జరిగించాలి అంటే గొప్ప పాటలు పాడు కాదు, మరి ఎలాగా, మీకు ఇచ్చింది మీరు ఇతరులకు ఇచ్చినప్పుడు తీసుకున్న వాళ్ళు అంటారట, ఏమని
దేవునికి మహిమ కలుగునుగాక. ఆ దేవుడు ఆ రోజు మమ్మల్ని ఆదుకోకపోతే మేము ఏమైపోదామని దేవునికి స్తుతులు చెప్తారు. చెప్పలేని గాడిదలు ఎలా ఉంటారో వదిలేయండి. తీసుకున్న నిజాయితీ పనులు వాళ్ళు ఏం చేస్తారు, ఖచ్చితంగా ఆ రోజు ఆ బిడ్డ రావడం వల్లనే, ఆ రోజు ఆ అబ్బాయి రావడం వల్లనే, ఆ రోజు ఆ కుమారు ఉండడం వల్లనే ఈరోజు మా పరిస్థితి కొంచెం చెప్పుకోవడానికి ఎలా ఉంది. ఆ రోజు దేవుడు వాళ్ళని పంపించాడు. దేవునికి ఏం జరుగుద్దట, కృతజ్ఞతాస్థుతులు చెల్లింపబడతాయట. ఎందుకు సందాదాయాలంటే అక్కర్లో ఉన్నవారికి ఇవ్వడానికి, ఎందుకు సందాదాయాలంటే నా ప్రేమను నేను పరీక్షించుకోవడానికి, ఎందుకు నేను ఇతరులకి సహాయం చేయాలంటే దేవుడు నీకు ఇచ్చాడు కాబట్టి, ఇంతకీ నేను ఇంకా ఎందుకు చేయాలంటే దీనివలన దేవునికి మహిమ కలుగుద్ది కాబట్టి. ఇదంతా ఒకదానికొక ఒక మర్మం, ఈ మర్మాన్ని జరిగించాలట. ఇంకా అంటున్నాడు చూడండి 12 వచనంలో, యాలి అనగా ఈ సేవను గూర్చి, పరిచర్ని గూర్చి పరిశుద్ధుల అక్కర్లకు సహాయం కలుగు చేయటం మాత్రమే కాకుండా విస్తరించుచున్నది. ఏంటట, ఈ సేవను గూర్చిన పరిచర్య. ఇది ఏంటంటే, ఇది ఇలా ఇవ్వడం, ఇలా పంచిపెట్టడం, ఇలా అక్కర్లు ఉన్న వారిని ఆదరించడం, దీన్ని ఏమన్నాడు, సేవ. నేను మరలా చెబుతున్నా, ఇలాంటి సేవ మన చేతుల్లోకి వస్తే దయచేసి నిర్లక్ష్యం చేసే సమయం ఇది కాదు. మంచి సమయం ఇది, కరోనా సమయం. ఇతరులకు సేవ చేసే సమయం, ఇతరులకు ఇచ్చే సమయం, పరిశుద్ధుల అక్కర్ను తీర్చే సమయం. ఈ సమయాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకు చెప్పిన, దేవుని స్తుతులను దొంగిలించి ఫలమైపోతాం, దేవుని మహిమను దొంగిలించిన వారు అవుతాం. ఇచ్చుకున్నది నిలవబెట్టుకున్నవారు, ఇచ్చినది దాచుకున్నవారు ఏమవుతారంటే ఔదార్యము పోయి, వారి యొక్క గొప్పతనాన్ని పోయి, చివరికి సిగ్గుపడే రోజులు కళ్ళ ముందుకి తెచ్చుకుంటారట. ఆయన అంటున్నాడు ఇంకా యాలి అనగా ఈ సేవను గూర్చిన పరిచర్య, పరిశుద్ధుల అక్కర్లకు సహాయం కలుగు చేయటం మాత్రమే కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతల మూలముగా విస్తరించిన. మరలా నేను చెప్తున్నాను, పరిచర్య ఎలా విస్తరిస్తుంది అంటే, మరలా చెప్తున్నాను చెప్పండి, అనేకులకు ఇస్తే, వాళ్ళు దేవుని స్తుతిస్తే ఆ పరిచర్య ఏమవుద్దట, విస్తరిస్తుంది. మీరు ఎప్పుడైతే సందాన్ని దాసేశారో, మీరు ఎప్పుడైతే దేవుడు ఇచ్చిన వెనకేసేసుకున్నారో, మీ సందా, మీరు దేవుడిచ్చిన ధనాన్ని మనం దాసేసినప్పుడు మన ఆత్మీయ స్థితి విస్తరించదట, మన సంఘము విస్తరించదట. దాయొద్దని అంటలా, దాయండి. ఆ దాసేది మీ కొరకు దాయకండి. మరి ఎవరి కొరకు దాయాలి? పేదవారి కొరకు, పరిశుద్ధులైన పేదల కొరకు. పరిశుద్ధులైన పేదలు అన్నాడు, మాట గుర్తుపెట్టుకోండి. ఎవరైతే పేదవారో వాళ్ళకే మనం చేయాలి, ఎవరైతే ఇబ్బందులు వాళ్ళకే చేయాలి. బాగా డబ్బులు ఎక్కువైపోయిన వాడికి చేయాల్సిన అవసరం ఏమీ లేదు, ఆడుకుంది ఆడెవరికి అలా వచ్చింది అడిగి. నాకు అర్థమైంది, నన్ను ఓపెన్గా మాట్లాడాలంటే అడిగి ఎందుకు వచ్చింది అంత ఉందంటే అడిగేవికే వచ్చింది వాడికి, అందుకే ఎగిరిపోయాడు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇవ్వకుండా దాచుకున్నా పట్టుకెళ్ళిపోయేది ఏమీ లేదు. ఎవరైతే ఇబ్బందులు ఉన్న వారికి చేయండి. ఇంకా అంటున్నాడు 13 వచనంలో, యాలి అనగా క్రీస్తు సువార్తను అంగీకరించమని ఒప్పుకున్నట్టు యందు మీరు ఇదేల అయినందు చేత వారి విషయమును, అందరి విషయమును ఇంత ఔదార్యముగా ధర్మము చేయనందు చేతను ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుణ్ణి మహిమపరుచున, దేవునికి స్తుతులు, మహిమ, ఘనత, పరిచర్య విస్తరించిన ఇవన్నీ దేంతో ముడిపడి ఉన్నాయంటే చెప్పండి, పేదవారికి సహాయం చేయడం. ఈరోజు నుంచి మీరు కంకణం కట్టుకోండి, లైవ్ చూస్తున్నవారు, వింటున్నవారు కూడా, మీ ఖర్చులు తగ్గించుకోండి, మీకు ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ తగ్గించుకోండి. ఈ పరిస్థితులు మారేంత వరకు కొంత ధనాన్ని మీరు నిల్వ చేయండి. యోగ్యులైన వారికి, నమ్మకస్తులకి మీ ధనాన్ని ఇచ్చి ఎక్కడైతే అక్కరుందో అక్కడ ఖర్చు చేయమని మీరు నమ్మకస్తులు చేతులు పెట్టండి. ఎందుకో చెప్పిన, ఎదజల్లి ఇచ్చిన వారికి దేవుడు ఏమిస్తాడట, గొప్ప దీవెనలు ఇస్తాడట. ఇవ్వడం వల్ల మనకు ఒరిగిపోయేదేం లేదు, దేవుడు ఇంకే ఇస్తాడు మనకి. ఇవ్వడం వలన తరిగిపోయేదేం లేదు, దేవుడు ఇంకా దీవెనలు ఇస్తాడు. నేను మరలా మరలా చెప్తున్నాను, మీకు ఎవరు యోగ్యులు అనిపిస్తారో మీరు నాకు కూడా ఇవ్వద్దు, మాకు కూడా ఇవ్వద్దు. మీ ప్రాంతాల్లో మీ అక్కర్లేటి మీరే ఖర్చు పెట్టాలనుకుంటే కనీసం అక్కర్లను కనీసం పాలు ప్యాకెట్టైన కొనండి, కనీసం వాళ్ళకి ఒక కేజీ బియ్యమైనా కొనివ్వండి, ఫోటో తీసి మాత్రం ఫేస్బుక్లో పెట్టకండి,
ఎవరికి చెప్పకండి. ఎందుకు? దేవుడు మీకు ఇవ్వాల్సిన దీవుల్ని మీకు ఇస్తాడు. చివరికి అంటున్నాడు ఆయన ముగించి, మరియు మీ ఎడల దేవుడు కనపరిచింది అత్యధికమైన కృపను చూసి వారు మీ నిమిత్తమై ప్రార్థన చేయొచ్చు. మిమ్మల్ని చూడవలనని ఎక్కువ కోరిక గలవారే ఉన్నారు. నిజంగా చూడండి, అలాంటి పేదరికంలో ఇబ్బందులు ఉన్నవారు, సహాయం చేసిన వారు, మన చేత సహాయం పొందుకున్నవారు, మన కొరకు పరిచర్య కొరకు ఏం చేస్తారట? ప్రార్థన చేస్తారు. నేను అంతకన్నా గొప్ప భాగ్యం ఏముంది చెప్పండి. వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు ఆ కృతజ్ఞతను, దేవుని ఖచ్చితంగా మన ద్వారా తెలియజేస్తారు. 15లో అంటున్నాడు, చెప్ప సత్యము కానీ ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రం. అసలు ఇది వివరించడానికి నా మాటలు కూడా సరిపోవట్లేదు అంటున్నాడు. ఏమని చెప్పను, ఇది ఒక సీక్రెట్ అంటున్నాడు. ఏమని చెప్పను, ఇది ఒక సీక్రెట్ ప్రాజెక్ట్ అంటున్నాడు. ఏమని చెప్పను, ఇవ్వడం అనేది గొప్ప దేవునికి మహిమ లాంటిది, ఇవ్వడం అనేది దేవునికి స్తుతులు లాంటిది. మీకేమని వివరించను, ఏడాది క్రితం చెప్పాను, మీకు ఇంకా బురకెక్కలేదు. సంవత్సరం క్రితం చెప్పాను, ఈ దేవుని స్తోత్రయాగాన్ని గురించి మీరు చేయలేకపోయారు. ఇప్పటికి టైం మించిపోయింది ఏమి లేదు. ఎవరెవరు అక్కర్లు ఉన్నారో, ఎవరెవరు బాధల్లో ఉన్నారో, ఎవరైతే రోగాల్లో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో, వాళ్ళకు పట్టుకెళ్ళి మీ సహాయాన్ని, మీ కష్టాన్ని ఇవ్వండి. ఇస్తే దేవుడు మీకు మరింత దీవెనలు ఇస్తాడు. ఆకాశ వాకండి ఎప్పుడు ఇప్పుతాడు చెప్పినా, మీరు గుప్పులు ఇప్పినప్పుడు. మీరు గుప్పులు ఇవ్వకండి ఇప్పే ప్రభావం, మేము వెనకాల వేసేసుకుంటూ ఉంటే ఆయన ఎప్పుడు ఉన్నది కూడా ఏమవుద్ది, ఎక్కువ కూర్చుకున్నవాడికి ఎక్కువేమీ కాలేదు, ఉన్నది కూడా ఏదోలాగా పోతుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నిజమైన స్నేహితులు ఎప్పుడు చెప్పినా అక్కర్లో ఉన్న టైంకి వస్తారు. చూసారా, వాళ్ళే నిజమైన స్నేహితులు. ఆ టైంకి కలగ చేసుకుంటాడు ఖచ్చితంగా, ఆ టైంకి నేను అవసరమని కలగ చేసుకుంటాడు. కానీ బయట ఒక స్లోగన్ మనకు వినబడుతుంది, దాసి దాసి ఎక్కడిస్తున్నారంటే, సందా ఇస్తున్నానంటే మనకి ఏం చెప్తారు చెప్పినా, ఎవడ మేపుదామని అని అడుగుతారు. అన్నారు ఎప్పుడైనా, విన్నారా మాటలు? పెద్దవాళ్ళు అంటారు చూడండి, ఎవడిని మేపడానికి రా, మీరు అలా దాస్తున్నారు ఇస్తున్నారు అంటారు. ఈసారి మీరు సీరియస్గా చెప్పండి, పేదలైన గొర్రెల్ని మేపడానికి మేము ఇస్తున్నామని చెప్పండి. పేద గొర్రెల్ని మేపడానికి మేము ఇస్తున్నాం, ఎవరిని మేపడానికి అండి? ఆ స్లోగన్ ఎందుకు లోకానికి అలవాటు అయిపోయిందంటే, ఈ తీసుకున్న వాళ్ళు ఖర్చు చేయట్లేదు పేదలకి, మరి ఏం చేస్తున్నారు? మేళ్ళ మీద మేడలు, మిద్దుల మీద మిద్దులు, బంగ్లాల మీద బంగ్లాలు కట్టుకుంటే చూసిన వాళ్ళకి ఏమనిపించింది చెప్పినా, మీరు వాళ్ళని మేపుతున్నారు పని పాట లేని వాళ్ళని. నేను చాలామందిని ఓపెన్గా ఈ లైవ్లో కూడా నేను అడుగుతున్నాను, ఏ పని పాట లేనివాడికి మీరు ధనాన్ని ఇవ్వకండి, ఆడు వెనకేసేసుకుంటాడు. నేను మరలా చెప్తున్నా, ఏ పని పాట లేకుండా ఖాళీగా ఉన్నవాడికి మీ ధనాన్ని దయచేసి పంపించొద్దు. మంచి మనసుని చేసే వాళ్ళకి ఇవ్వండి. సేవకుడైన వాడిని ఖాళీగా ఉండమని బైబిల్ ఎక్కడ చెప్పలా? పని చేయని వాడు తినడానికి పాత్రుడు యోగ్యుడు కాదంది బై. ఏదో ఒక పని చేయండి. మీరు ఏ పని చేయకుండా ఉన్నవాడికి ఇస్తారు, వాడిని చూడడానికి ఏ పని చేయకుండా, అంత పెద్ద కార్లు బంగ్లాలు ఆ లగ్జరీ ఆడికి ఎక్కడిది? మీరు ఇచ్చిన దోషేస్తుంటే ఎంత బాహాటంగా కనబడుతున్నప్పుడు మీకేం చెప్పాలి? ఇక ఏదో ఒక పని, చిన్న పనో పెద్ద పనో, ఉద్యోగమో, చివరి కూలి పనో మట్టి పనో, ఏదో ఒక పని చేయాలి. చివరికి వ్యవసాయం పనైనా దేవుని పని చేస్తున్నాడు చేయాలి. అదర్ సైడ్ అదే ఈ పరిచర్య. పరిచర్య లేకపోతే నేను ఉద్యోగం మానేస్తా, నేను మానేసినప్పుడు ఖాళీ కూర్చొని మేయడానికి కాదు, ఏదో ఒక పని, ఏ వ్యవసాయమో, ఏ చెరువుల పెంపకమో, ఏదో ఒక పని, చివరికి పశువులు మేపుకోవడమో ఏదో ఒకటి చేసుకొని, అది చేస్తూనే నా పోసం నేను పోషించుకుంటూనే నేను పరిచర్య చేయాలి. అది కదా దేవుని పని అంటే. మనం ఎవరికి ఇస్తాం చెప్పినా, ఇంకో బంగ్లా కట్టుకొని అడిగిస్తాం వాడికి. మనం ఎవరికి ఇస్తాం చెప్పినా, ఇంకా కట్టుకో, ఇంకా పోగేసుకో, ఇంకా పోగేసుకో, కనబడుతుందా లేదా? వాడు తినేస్తాడు మీ ధనాన్ని. ఏ పని చేయకుండా లగ్జరీగా కొవ్వు ఎక్కువైపోయిన వాడికని మీ ధనాన్ని ఇచ్చారో మీ ధనం అర్థమైపోదు ఖచ్చితంగా. ఈ టైంలో మీరు ఆలోచించండి, ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్న వాళ్ళని, ఎవరికి ఇస్తే ఇది న్యాయం జరుగుద్దో అట్టి సంఘాలకు. మీరు స్థానిక సంఘాలు, మీరు ఎవరు కూడా పంపించాల్సిన అవసరం లేదు. మీ స్థానిక సంఘాల్లో ఏమి ఇబ్బందులు ఉన్నాయో, ఏ సమస్యలు ఉన్నాయో మీరే గమనించుకోండి. యోగ్యులు నలుగురిని వెంటబెట్టుకోండి, తీసుకెళ్ళండి, మీ పాస్టర్ గారిని తీసుకెళ్ళండి, వాళ్ళతో కలగ చేసుకోండి, ఖచ్చితంగా ఇవ్వండి. ఇటీవల కాలంలో ఎక్కువ మంది పాస్టర్లు చనిపోయారు. చూసారా ఎందుకు చనిపోయారు? పాస్టర్లు ఎందుకు చనిపోయారు చెప్పినా, దైవ సేవకులు చూస్తూ ఉండిపోరు, వాళ్ళు కలగ చేసుకుంటున్నారు కనుక చచ్చిపోయారు. క్రైస్తవులు ఎట్టివారంటే చూస్తూ ఉండిపోరు. వాళ్ళు చనిపోవడానికి కారణం ఏంటంటే లోకస్తుల్లో భయపడిపోయి వెళ్ళిపోరు. వాళ్ళ సంఘస్థులకు రోగాలు వచ్చినప్పుడు, వాళ్ళ సంఘస్థులకు ఇబ్బందులు కలిగినప్పుడు, వాళ్ళ సంఘస్థులు ఇలా అయిపోయారన్నప్పుడు, అది కరోనా అని తెలిసిన వాళ్ళు వెళ్ళి వారి కొరకు ప్రార్థన చేశారు, ఇబ్బంది పడ్డారు, అందుకే వారు ప్రాణం కూడా విడిచేశారు.
దేవుని పిల్లలు ఎందుకు ఏమైపోతారంటే ఏమన్నా అయిపోతారు ఇతరులకు సేవ చేయడానికి. బైబిల్ చెప్తుంది ప్రాణము పెట్ట బద్దులమై ఉన్నాం. ప్రాణమే పెట్టమంటే మీ కష్టాన్ని ఇవ్వకపోతే దేవుడు ఊరుకుంటాడు. దేవునికి మీకు బంధం బలంగా ఉండాలి అంటే ఆయన ఇచ్చింది మీరు ఇతరులకి వేద జల్లి ఇచ్చేయండి. ఇది తగిన సమయం. కరోనా టైంలో స్థానిక సంఘాలు విశ్వాసులు ఏం చేయాలంటే మీరు అబ్జర్వ్ చేయండి. మీ ఈదులో మీ ఇరుగు పొరుగువారిలో మన దేశంలో ఉన్న పరిస్థితులన్నీ మీకు తెలుసు. సంఘము చేయాల్సిన పని చేయండి. లోనకపోయి సోదు కబుర్లు చెప్పుకొని వేడి నీళ్ళు కాసుకొని పనికి మాలిన యోగాలు చెత్తా చెదారాలు చేయడానికి కాదు. సంఘం ఉంది. సంఘం ఉన్నది దేనికంటే ప్రార్థించండి, పరిచర్య చేయండి, ఇతరుల కష్టాల్లో కలగ చేసుకోండి, వేద జల్లి ఇవ్వండి. అది పబ్లిసిటీ చేసుకోకండి. దేవుడు మీకు ఇవ్వాల్సిన దీవెనలు ఖచ్చితంగా ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ అందరికీ సంగతులు అర్థమయ్యో నాకు తెలియదేవా. ఆ రోజు భయంకరమైన కరువులు ఇబ్బందులు స్థానిక సంఘాలని పలకరించినప్పుడు తండ్రి, మిగిలిన సంఘాలు తండ్రి కలగ చేసుకుని తండ్రి, మీరు సమృద్ధి వారికి దీవెనకరంగా మార్చేదేవా. ఈరోజు సంఘాలు చేయాల్సిన పని తండ్రి, మా దేశం ఈ భారతదేశం తండ్రి గొడ్డుబారిపోతున్నప్పుడు సమాజానికి తండ్రి, విశ్వాసులైన అవిశ్వాసులైన తండ్రి, అట్టి వారికి మేము పరిచర్య చేయబద్దులమై ఉన్నాం దేవా. క్రీస్తు ప్రేమను మేము ఈ విధముగా చూపించడానికి తగిన సమయం తండ్రి. పలానా సంఘము తండ్రి ఈ ప్రాంతాన్ని ఆదరించిందని చెప్పుకోవడానికి తగిన వేదిక. గృహాల్లోకి దూరిపోయి కుటుంబాలతో సోదు కబుర్లు చెప్పుకుంటూ తండ్రి, ఏ కష్టం లేకుండా కనీసం తండ్రి గాలి కూడా తగలనీయకుండా భక్తిని కొనసాగిస్తున్న ఇది భక్తే కాదు తండ్రి. ఆయా ప్రాంతాలకు పరిగెట్టుకెళ్ళి ఎక్కడైతే ఇబ్బంది ఉందో వారిని కలగ చేసుకుని తండ్రి, అది భయంకరమైన రోగమని తెలిసినా మా జాగ్రత్తలు మేము పాటిస్తూ తండ్రి, మా ప్రాణాన్ని కూడా మేము పణంగా పెట్టడానికి ఇతరులకు పరిచర్య చేయడానికి తండ్రి, మీకు స్తుతియాగం జరగడానికని గుర్తెరిగి తండ్రి, మేము ముందడుగు వేసినప్పుడు తండ్రి మీకు మహిమ కలుగుద్దేవా. అనేక మంది సేవకులు ఈ కరోనా వలన చనిపోవడానికి కారణం తండ్రి వారి ఇంట్లో కూర్చుని ఉండిపోకుండా తండ్రి, వారి సంఘాల్లో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి దర్శించి తండ్రి, వారు చేసిన ప్రార్థనలు వారు చేసిన పరిచర్య తండ్రి, వారు చేసిన గొప్ప కార్యములు బట్టి ఆ రోగం వారికి దాపరించింది దేవా. అయినా వారు వెనకడుగా వారి ప్రాణాలు కూడా వదిలిన దాన్ని బట్టి తండ్రి మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అట్టి గొప్ప మనసును మాకు దయచేయండి. ఎక్కడైతే రోగాలతో ఉన్నారో, ఎక్కడైతే ఇబ్బందులతో ఉన్నారో, ఎక్కడైతే సమస్యలతో ఉన్నారో తండ్రి, వారికి పరిచర్య చేసే గుణాలు మాకు ఇవ్వండి తండ్రి. భయపడిపోయి లోకస్తుల్లా మేము ఇంటిలోని తండ్రి దాక్కుండిపోయి ఉండిపోక తండ్రి, ధైర్యముగా మేము ముందుకెళ్ళుతండ్రి. అందరికీ పరిచర్య చేసే గొప్ప దీవెనకరమైన బ్రతుకును మాదిరిని మాకు అనుగ్రహిస్తారని కోరుకు క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.